లేకపోతే ఇవాళే స్వస్తి అని చెప్తాం నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతీ రాజరాజేశ్వరాభ్యాం నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ మహాసరస్వత్యై నమ శివాయరవే నమ నమ శివాయ నమ శివాయ నిన్న మన నాస్తిక దర్శనాలలో చార్వాకము జైన మతం గురించి చెప్పుకున్నాము ఇవాళ బౌద్ధ మతం గురించి టూకీగా చెప్పుకుని దర్శనాలు ఆస్తిక దర్శనాల గురించి చెప్పుకుందాం బౌద్ధ మతము వంజుడైనటువంటి గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు అనే పేరు కలిగిన గౌతమ బుద్ధుడు దర్శించిన దర్శనం కపిల వస్తు రాజ్యాన్ని పరిపాలించే శుద్ధోదనుడు అనే మహారాజు మాయాదేవి అనే మహారాణి ఆ దంపతులకి జన్మించిన పుత్రుడు గౌతమ బుద్ధుడు అయ్యాడనమాట సిద్ధార్థుడు యశోధర అనే భార్యతో రాహులుడు అనే కుమారుణ్ణి పొంది ఆ బాలుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఈయన సిద్ధార్థుడు ఒక వృద్ధుడిని ఒక రోగిని ఒక శవాన్ని సన్యాసిని చూడటం జరిగి అసలు దుఃఖం అనేది ఎందుకు వస్తుంది ఈ జరా మరణాలు ఎందుకు వస్తున్నాయి వాటి మూలమేమిటి వాటిని ఎలా అరికట్టాలి అని ఆలోచనలు ఆయన ఇంకా తాత్వికంగా దృష్టి వెళ్ళడం వల్ల ఆ వైరాగ్యం పరమ వైరాగ్యం చెందారు ఆయన సత్యాన్వేషణ చెయ్యాలి అని బయలుదేరి చాలా ఇల్లు వదిలేసి రాజ్య పోగాలని భార్య పిల్లల్ని తల్లిదండ్రులని రాజ్యాన్ని వదిలి ఆ వెళ్లిపోయారు ఇంకా సన్యాసించి మానసికంగా సన్యాసం ఇంకా ఆయన వెళ్ళి చాలా సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాక బుద్ధ గయలో వృక్షం క్రింద సమాధి స్థితిలో ఉండగా ఆయనకి జ్ఞానం కలిగింది అని చెప్తారు ఆయన తినడానికి దొరకక ఉపవాసం చేయాలనే పాముతో ఉపవాసాలు చేసి శరీరం సృష్టించి పోతే సుజాత అనే ఆమె పాయసాన్నం తీసుకొచ్చి పెడుతుంది ఆ అన్నం తిన్నాక శరీరానికి శక్తి కలుగుతుంది కనుక ఏ సత్యాన్ని గ్రహించాలి అన్న శరీర మాధ్యం కలు ధర్మ సాధనం శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఉపవాసాలతో శరీరాన్ని కృషింపజేస్తే సత్యాన్ని గ్రహించలేము అన్న సత్యాన్ని తెలుసుకున్నారు ఆయన కనుక ఈ ఉపవాసాలు పూజలు ఇవన్నీ కాదు ముఖ్యము సత్యాన్ని గ్రహించాలి ఆ సత్యాన్ని జీవితంలో ఆచరించాలి అని ఆయన అందరికీ కూడా తన సిద్ధాంతాన్ని ఆయన కనిపెట్టిన ఆర్య సిద్ధాంతాలని వాటిని ఆయన బోధించారు ఆ బోధి వృక్షం క్రింద జ్ఞాన బోధ ఆయనకి కలిగింది కనుక ఆయన బుద్ధుడు అయ్యారన్నమాట బుద్ధుడు అంటే బుద్ధి కలవాడు నిజమైన యథార్థమైన జ్ఞానం బుద్ధి కలవాడు ఆయనకి సర్వానికి మూలమైన తత్వము ఆయన గ్రహించారు గనక ఆయనని సర్వజ్ఞుడు అని అన్నారు వీరిని తథాగతుడు అంట తథా ఆగత ఆ విధంగా వచ్చినటువంటి వాడిన సత్యాన్ని ప్రజలకి బోధించడానికి కనుక ఈ పేర్లన్నీ ఆయనకు వచ్చాయి సో ఈయన సర్వం దుఃఖం సర్వం క్షణికం సర్వం శూన్యం సర్వం స్వలక్షణం అనేటటువంటి నాలుగు సత్యాలని గ్రహించారు ఇది లౌకికమైనది అంత శూన్యమే దీంతో మనం అంటే అన్ని క్షణికం తాత్కాలికమైనవి ఏది కూడా శాశ్వతంగా ఉండేది లేదు అన్న సత్యాన్నిన ముందు బోధించారు దుఃఖమునకు తృష్ణ తొలి కారణం బౌను దాని చంపివేయ పూనవలయం మంచివాడవగుము మంచి గావింపుము అంతకన్నా మించిదట్ మించినట్టిదేది అని గుర్గుల రామకృష్ణారావు గారు ఈ బుద్ధుని మీద ఒక గేయం లాగా రాశారు అందులోని ఒక పద్యం అనమాట అంటే బుద్ధిజం బౌద్ధమతం యొక్క సారం ఇందులో రాశారు ఆయన జీవిత పరమ గమ్యము దుఃఖమే ఆ దుఃఖాన్ని పూర్తిగా తొలగించటమే అన్నది గౌతమ బుద్ధుడు కనుక్కున్న ఒక ఆర్య సత్యాల్లో ఒక సత్యం కనుక మన మానవ జీవిత గమ్యం ఏమిటి అంటే దుఃఖరహితమైన శాశ్వత ఆనందాన్ని పరమ శాంతిని అనుభవించటం కనుక దాన్ని పొందాలి శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అంటే అసలు ముందు దుఃఖం ఉంది కదా కనుక ఈ దుఃఖం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎలా పోతుంది ఇవి కనుక్కోవాలి అని ఆయన ఆలోచించి ఈయన నాలుగు ఉన్నాయి అని చెప్తారనమాట ఆ తర్వాత అష్టాంగ మార్గాన్ని చెప్పారు నాలుగు ఆర్య సత్యాలు అవన్నీ కూడా అంటే దుఃఖము అనేది ఉంది దానికి ఒక కారణం ఉంది దాన్ని నివారించగల ఉపాయం ఉంటుంది కనుక దాన్ని నివారించగలము అని చెప్పారు దాన్ని ఎలా నివారించాలి అనంటే అష్టాంగ మార్గాన్ని ఎనిమిది అంగములు కలిగినటువంటి మార్గం ఒక పద్ధతిని బోధించారు నాలుగు ఆర్య సత్యాలు ఏమిటి అంటే సర్వం దుఃఖం సర్వం దుఃఖమయం జగత్ ఇది మొదటిది ఆ దుఃఖానికి ఉన్నాయి రెండవది కారణాలను పోగొట్టగలము అన్నది మూడవది దుఃఖ నివారణకు ఉపాయములు ఉన్నాయి అన్నది నాలుగవది ఆర్యసత్యం ఈ ఉపాయాలు అష్టాంగ మార్గంలో చెప్పారనమాట ఎనిమిది ఏమిటి అంటే సమ్యక్ దృష్టి సమ్యక్ అంటే సరైన చక్కని పర్ఫెక్ట్ అనమాట సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పము సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ జీవనము సమ్యక్ వ్యాయామము సమ్యక్ స్మృతి ఇంకా సమ్యక్ సమాధి నిజమైన మంచి ఆ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళగలిగినప్పుడే సత్యాలు దృగ్గోచరం అవుతాయి కనుక ఈ బౌద్ధ దర్శనము మనకి అను అంటే జ్ఞానానికి ప్రమాణాలు ఉన్నాయి కదా ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుమాన ప్రమాణాన్ని రెండింటినే అంగీకరిస్తుంది యథార్థంగా కంటికి కనిపించేవి మన ఇంద్రియాలతో మన బుద్ధితో జ్ఞానంతో ఏవేవి గ్రహించగలమో అది ప్రత్యక్ష ప్రమాణం అనుమానంతో రెండు కలిసి ఉండేటప్పుడు ఒకటి ఉంటి రెండోది ఉంటుంది అన్న దాని నుంచి కూడా మనం జ్ఞానం పొందగలం గనక అనుమాన ప్రమాణాన్ని కూడా బౌద్ధులు అంగీకరించారు ఈ బౌద్ధ దర్శన సిద్ధాంతాలు ఈయన బుద్ధ భగవానుడు వినయ పిటకము సుత్ పిటకము అభిధమ్మ పిటకము అనే మూడు గ్రంథాలుగా రచించారు పాళి భాషలో వీటినే త్రిపిటకములు అని అంటాము పిటకము అంటారు కొంతమంది పీఠకము అని ఠాతో చెప్తారు త్రిపిఠకములు అని ధర్మ పథము అనే ఇంకో గ్రంథం రాశారు ఆయన అందులో బౌతమత సిద్ధాంతాలన్నీ లిఖించబడి ఉన్నాయి ప్రజలలో కర్మకాండ విపరీతంగా పెరిగి జంతు బలు చేస్తున్న కాలంలో గౌతమ బుద్ధుడు ఆవిర్భవించాడు అహింసను సత్యాన్ని జీవకారుణ్యాన్ని ధర్మాన్ని శాంతి సౌభ్రాతృత్వాలను బోధించాడు కనుక ఆయన మనకు విశ్వ వంజుడు గౌతమ బుద్ధుడు దే ఈయన దేవుడు లేడు అనలేదు కానీ దేవుడి గురించిన చర్చల వల్ల ప్రయోజనం లేదు అని అన్నాడు ముందు మనం ముందు ఉన్నదే దుఃఖం ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి శాంతిగా సుఖంగా సంతోషంగా జీవించాలి ఆ మార్గాలని అనుసరించడం ప్రధానము అని చెప్పారు ఈయన బౌద్ధ మతం వ్యాపించింది అన్ని దేశాలలోకి కూడా ఆ గ్రంథాలన్నీ అన్ని భాషల్లోకి అనువదింపబడ్డాయి కాలగమనంలో బుద్ధిని శిష్యులు ఆ నాలుగు విధాలుగా విడిపోయారు వారు మాధ్యమికులు యోగాచార్యులు సౌత్రాంతికులు వైభాషికులు అనేవి నాలుగు తెగలు అన్నమాట అందులో కాలక్రమేణా ఈ బౌద్ధ మతం హీనయానం మహాయానం అనే రెండు శాఖలుగా విడిపోయింది కొద్ది కొద్ది తేడాలతో వారు ఈ ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారనమాట ఇంకా ఆరు ఆస్తిక దర్శనాల గురించి తెలుసుకుందాం ఈ ఆరింటలోకి అత్యంత సనాతనమైనది వేదాంత దర్శనము ఇది వేదాల మొదలు పెట్టలేదు హరి ఎవరు మాట్లాడకండి అమ్మా మ్యూట్ చేసుకోండి అందరూ వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడిన వాటి సారము వేదాంతమే అద్వైతమే శ్రీ గౌడ పాదాచార్యుల వంటి వారందరూ కూడా అద్వైతాన్ని బోధించారు కారికలలో రాశారు ఆయన మాండుక్య కారికల్లో కూడా అయినా కూడా జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు స్థిరపరిచి స్థాపించారు వ్యాప్తి చేశారు తనక ఉత్తరమీమాంస దర్శనము బాదరాయణుని బ్రహ్మ సూత్రాల ద్వారా ఆయన వేదవ్యాసుల వారు బాధరాయణుడు బ్రహ్మ సూత్రాలను రాశారు ఉపనిషత్తుల సారం మొత్తం బ్రహ్మ సూత్రములుగా పరబ్రహ్మమునకు చెందిన సూత్రాలుగా రచించారు దానిని శంకర భగవత్పాదులు దానికి భాష్యం రాసి ఆ భాష్యం ద్వారా అద్వైతాన్ని విశ్వవ్యాప్తం చేశారు సాంఖ్య దర్శనం ఈ ఆరు దర్శనాల్లోకి అత్యంత ప్రాచీనమైనది మొట్టమొదటిది అని చెప్పుకోవచ్చు కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి ఈ సాంఖ్య దర్శనాన్ని ఉపదేశించాడు ఇది మనకి శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధంలో వివరంగా ఉంది అక్కడ ఆయన సాంఖ్య దర్శనాన్ని మొత్తం బోధిస్తారు తత్వ బోధ చేస్తారు వాళ్ళ మాతృమూర్తికి దైవ దర్శనాన్ని కలిగింపజేస్తారు సాంఖ్య దర్శన వివరణ శ్రీ మహాభారతంలోని శాంతి పర్వం పంచమాశ్వాసంలో అనుశాసనిక పర్వంలో చతుర్థ పంచమ ఆశ్వాసాలలో కూడా ఉంది శ్రీమద్ భగవద్గీతలో చాలా బోధించబడింది వివరంగా ప్రకృతి పురుషుల సంయోగంతో ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది అనే ఒక నూతన దృక్పథాన్ని ఆవిష్కరించి కపిల మహర్షి ఇరవై నాలుగు తత్వాలను గురించి బోధించారు ఇరవై ఐదవ తత్వము పరబ్రహ్మం అనమాట ఆయనని పురుషుడు అని అన్నారు సాంఖ్యలో కనుక ఈ ఇరవై నాలుగు తత్వాలు తర్వాత పురుషుడు వీరి ఈ తత్వాలను గురించి తెలుసుకున్న వారు ముక్తి పొందుతారు అని చెప్పారు ఆయన సంఖ్యలకు సంఖ్యకి ప్రాధాన్యత ఉంది గనక దీనిని సాంఖ్యము అని అన్నారు ఈ దర్శనాన్ని కపిలాచార్యుని సాంఖ్య సిద్ధాంత దర్శనం అంటే సాంఖ్య సిద్ధాంత గ్రంథం ఇది మనకి ఇప్పుడు దొరకటం లేదు ప్రస్తుతం కానీ ఆయన శిష్యులైనటువంటి వారు అనేకులు తమ గురువు గారు బోధించిన సాంఖ్య దర్శన సిద్ధాంతాలని గ్రంథాలుగా లిఖించారు అవి మనకి విభిన్న ప్రాంతాలలో ఉపలభ్యమవుతున్నాయి ఆ శిష్యులలో ఆసురి అనే ఆయన పంచశిఖుడు అనే ఆయన ఈశ్వర కృష్ణుడు ఈ ముగ్గురు ముఖ్యులు వీరిలో మనకి క్రీస్తు సెకండ్ రెండవ శతాబ్దానికి చెందిన ఈశ్వర కృష్ణ ఈశ్వర కృష్ణుడు రచించిన సాంఖ్య కారికలు అనే గ్రంథమే నేటి సాంఖ్య దర్శనానికి మూల ఆధారం మేమందరం కూడా అదే చదువుకున్నాము మనమందరం అదే చదువుకుంటున్నాము ఇప్పుడు ఈ కారికలు డెబ్బై ఆరు శ్లోకాలలో ఉన్నాయి వీటికి గౌడపాదాచార్యులు పాష్యం రాశారు దానికి విజ్ఞాన భిక్షువు వార్తకం రాశారు సాంఖ్యం ప్రకృర్వతే చేవ ప్రకృతించ ప్రత్యక్షతే తత్వాని చతుర్వింశ తేన సాంఖ్యం ప్రకీర్తితం అని మహాభారతం పన్నెండు పన్నెండవ ఆశ్వాసం మూడు అధ్యాయం పదకొండవ మంత్ర శ్లోకంలో చెప్పారు సాంఖ్యము అనగా సమ్యక్ ఖ్యాతి సాంఖ్యం సమ్యక్ ఖ్యా ఖ్యా టు టెల్ చెప్పడం సమ్యక్ ఖ్యాతి అంటే సమగ్రమైన సంపూర్ణమైన జ్ఞానము అనే అర్థం కూడా దీనికి ఉంది తనక సాంఖ్య దర్శనము ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణము అంటే వేద ప్రమాణాన్ని అంగీకరిస్తుంది సత్కార్యవాదాన్ని ప్రతిపాదించి ప్రకృతి ఉపాదాన కారణమని సృష్టికి అనమాట సృష్టి కార్యము అని చెప్పింది ప్రకృతి జడము పురుషుడు చేతనుడు సత్వరజ సమసాం సామ్యావస్థ ప్రధానం అంటుంది త్రిగుణాలు సామ్యావస్థలో అంటే సమాన స్థితిలో ఏ చలనము కదలిక లేని స్థితి సామ్య అవస్థ సామ్యావస్థలో ఉన్నప్పుడు ప్రకృతిని ప్రధానము అని అంటాము సామ్యావస్థకి భంగం కలిగినప్పుడు ఆ త్రిగుణాలలో సంచలనం ప్రాక్షోభ ప్రారంభమవుతుంది ప్రకృతి పరిణామం చెంది పదార్థాలన్నీ ఆవిర్భవించాయి అని సాంఖ్యులు చెప్తారు నా ప్రకృతి న వికృతి పురుష సాంఖ్యకారికలో మూడవది ఇది పురుషుడు ప్రకృతి కాదు వికృతి కాదు ప్రకృతి అంటే మూలము వికృతి అంటే దాని మార్పు ఈ సృష్టి వస్తుజాతము ఈ రెండు కూడా కాదు కార్యకారణాలకి అతీతుడు గుణరహితుడు అసామాన్యుడు చేతనుడు చైతన్యం అన్నమాట చేతన స్వరూపుడు అని చెప్తోంది ప్రకృతిర్ మహాన్ తహంకారస్మాత్ షోడశః తస్మాదపి తస్మాదపికాత్ పంచభ్య పంచభూతాని అని సాంఖ్యకారిక వివరిస్తోంది మూల ప్రకృతి నుంచి మహత్తు దాని నుంచి అహంకారం అహంకారం నుంచి పంచతన్మత్రలు ఇంకా పదకొండు ఇంద్రియాలు మనకి దశేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతరింద్రియం అంతరింద్రియంలో మళ్ళీ మన మనస్సు బుద్ధి చిత్తము అహంకారం నాలుగు కలిసి ఒకటి ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి అని ఈ ఇరవై నాలుగు తత్వాలు జడములే అచేతనములే వాటికి చేతనత్వాన్ని ఇచ్చేవాడు పురుషుడు అని చెప్తుంది సాంఖ్య దర్శనం పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ వద్దు ఉభయోరపి సంయోగ తత్కృత సర్గ అంటే ప్రకృతి జడము కనుక పురుషుని వల్ల చేతనత్వాన్ని పొందుతోంది పురుషుడు కైవల్యం పొందాలి అని ప్రకృతిని ఆశ్రయిస్తాడట ఇక్కడ పురుషుడు అంటే జీవుడు అనే అర్థం తీసుకోవచ్చు వారికి మూలమైన పరతత్వము పరమ పురుషుడు ఆ పురుషుడిని చైతన్య స్వరూపుడు అని అంటారు ఆ చైతన్య స్వరూపుని వలన చైతన్యం పొందుతున్నారు ఈ జీవులు ప్రకృతి కనుక వీరు కూడా చైతన్యం కలిగిన వారు అవుతున్నారనమాట ఇంకా సాంఖ్య కారికలో ఇరవై ఒకటవ కారిక విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య అని చెప్తోంది అంటే ప్రకృతి పురుషులు పరస్పరం ఎందుకు సహకరించుకుంటున్నారు అన్నదానికి చెప్తున్నారు ఒక కుంటివాడు గుడ్డివాణి భుజం మీద ఎక్కితే గురివాడు ఒక కర చేతిలో పట్టుకుని కుంటివాని దృష్టి సహాయంతో అతడు ఇటీళ్ళు అటెళ్ళు అని చెప్తూ ఉంటే అన్యోన్యం సహ సహకరించుకుంటూ ఇద్దరూ వెళ్లాల్సిన గమ్యాన్ని చేరతారు విధంగా ప్రకృతి పురుషులు అన్యోన్యంగా సహకరించుకుంటారని దాని వల్ల సృష్టి ఏర్పడింది అని సాంఖ్య సిద్ధాంతం చెప్తోంది పురుషుడు ఒక్కడే కానీ జీవులు అనేకం అనే జీవుడు ప్రకృతి పురుషుల మిశ్రమ రూపము అని చెప్తోంది ప్రతి జీవికి ఒక సూక్ష్మ శరీరం లింగ శరీరం అనేది ఉంటుంది దానికే బంధ మోక్షాలు ఉంటాయి అని చెప్తోంది ఈ దర్శనం సాంఖ్య దర్శన ప్రయోజనం ఏమిటి అంటే పురుషునికి కైవల్య ప్రాప్తి లభించడం పురుషస్య విమోక్షార్థం అన్నది సాంఖ్యకారిక యాభై ఎనిమిది ఇది కైవల్యార్థం చ అని కూడా అంటారు సాంఖ్యకారిక పదిహేడవ దాంట్లో ఉంది స్వస్వరూప జ్ఞానం జీవుడికి కలిగిన వెంటనే ప్రకృతి తిరోగమిస్తుంది అని సాంఖ్య సిద్ధాంతం చెప్తోంది ఇంకా యోగ దర్శనం సాంఖ్య దర్శనము యోగ దర్శనము రెండు కూడా ఇంచుమించుగా సమానమైన సిద్ధాంతాలని చెప్పాయి కొద్ది అభిన్నత్వంతో తేడా ఉంది కనుక ఈ రెండింటిని రెండు రెండు కింద జతలు జములుగా చెప్తారు ఈ ఆరింటిని సాంఖ్య యోగ ఒక జత న్యాయ వైశేషిక ఒక జత పూర్వ మీమాంస ఉత్తర మీమాంస ఒక జత సాంఖ్య దర్శనం కొనసాగింపు యోగ దర్శనము అని చెప్తూ ఉంటారు ఈ రెండు దర్శనాలు కూడా కొంచెం కొద్ది మాత్రం తప్ప ఇంచుమించు సమానంగా ఉంటాయి కనుక జంట దర్శనాలు సాంఖ్య దర్శనాన్ని నిరీశ్వర యోగము అని అంటారు దాన్ని యోగ దర్శనాన్ని శేశ్వర స ఈశ్వర సాంఖ్యం అని అంటారు అనమాట రెండింటిని కూడా అలా సాంఖ్య దర్శనాన్ని నీరీశ్వర యోగం అన్నారు యోగ దర్శనం పరమేశ్వరుడిని అంగీకరిస్తుంది ఈ మహాభాష్యాన్ని రచించిన పతంజలి మహర్షి ఆయన యోగ దర్శనానికి ద్రష్ట యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేణ యహ కరోత్ యోపాకరోత్తం యహ అపాకరోత్ అపాకరోత్ తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి అని పతంజలి మహర్షికి మనం నమస్కరించాలి మనోబలాన్ని యోగం చేత అపశబ్ద ప్రయోగాన్ని వ్యాకరణం చేత శరీర మలాన్ని ఒక వైద్య గ్రంథము చేత పతంజలి మహర్షి నివారించారు కనుక ఆయనకు నమస్కరిస్తున్నాను అని పై శ్లోకంలో మనకి చెప్పారు పతంజలి యోగ సూత్రాలే యోగ దర్శనానికి ప్రధానమైన గ్రంథం ఇంకా ఈయనే ఆయుర్వేద గ్రంథాన్ని కూడా చరకుడు అనే పేరుతో చరించినది పతంజలి మహర్షి ఈయన ఆ ఆదిశేషుడు ఆదిశేషుడే పతంజలి మహర్షిలా వచ్చారని ఆయనే చరకుడు చరించాడు కనుక తన నామధేయం ఊరు పేరు ఎవరికి తెలియకుండా ప్రజలలో సంచరించి ఆయుర్వేదాన్ని వ్యాప్తి చేశారట అందుకని చరకుడు అని అంటారు సో ఆ విధంగా మనకి ఆయుర్వేదాన్ని కూడా ఈయనే ఇచ్చారు వైద్య గ్రంథం పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు మనకి యోగ దర్శనానికి ప్రధానమైన ఆధార గ్రంథం యోగ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి భగవద్గీతలో ఉన్నాయి చాలా ఉపనిషత్తుల్లో ఉన్నాయి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఎన్నో భావాలని కృష్ణ పరమాత్మ సాంఖ్యాన్ని యోగాన్ని కూడా బోధించారు పతంజలి యోగ సూత్రాలకి వ్యాసుడు హాస్యం రాశారు ఈ వ్యాసుడు అనేవారు ఈయన వేరే వ్యాకరణకర్త వేద వ్యాస భగవాన్ల అన్నది ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా ఈ వ్యాసుడు వేద వ్యాస భగవాన్లు కారు వ్యాసనామం కలిగిన ఒక వ్యాకరణవేత్త అది పండితుల అభిప్రాయం యోగము అనే పదము యుజ్ యోజ యుంక్తే జతపరచు అనే ధాతు నుంచి ఏర్పడింది జీవాత్మను పరమాత్మతో జతపరచడమే యోగం పతంజలి యోగ దర్శనం కూడా ఇరవై ఐదు తత్వాలను అంగీకరించి ఇరవై ఆరవ తత్వంగా ఈశ్వరుడిని చెప్తోంది అంటే సాంఖ్య దర్శనం చెప్పిన ఇరవై నాలుగు ప్లస్ వన్ కాక ఈశ్వరుడిని చెప్పి ఇరవై ఆరు తత్వాలని చెప్తోంది ఇంకా యోగము అని అంటే యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో చెప్పారు సమత్వం యోగ ఉచ్యతే అని కూడా అన్నారు సో పతంజలి మహర్షి యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు ఇక్కడ పతంజలి యోగ సూత్ర గ్రంథంలో అంటే చిత్త వృత్తి నిరోధ అంటే మన మనస్సుని చిత్తాన్ని బుద్ధిని నిగ్రహించడము అదుపులో పెట్టుకోవడము భావనలు రాకుండా చేయటం అదే యోగము అని చెప్పారు ఆయన ఈ పతంజలి యోగ సూత్ర గ్రంథంలో నాలుగు పాదాలు ఉన్నాయి నూట తొంభై నాలుగు సూత్రాలు ఉన్నాయి సమాధి పాదము సాధన పాదము విభూతి పాదము కైవల్య పాదం అనే నాలుగు పాదాలు మనస్సు ఎప్పుడు కూడా చంచలాత్మిక మనహ అన్నారా మనస్సు చెప్పలమైనది చంచలమైంది దాన్ని నియంత్రించాలి అంటే తీవ్రమైన ప్రయత్నం కావాలి ఆ ప్రయత్నమే యోగము కనుక ఈ యోగము ద్వారా మనస్సుని నిగ్రహించి మనం సిద్ధి సత్యాన్ని దర్శించాలి అని చెప్తారు యోగ దర్శనము ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం మూడింటిని ప్రమాణాలుగా అంగీకరిస్తుంది చిత్తవృత్తులను నిరోధించటం యోగం అని పద్ధం తెలియదు సార్ మీరు అందరూ పర్సనల్ గా ఇలా మాట్లాడుతూ ఉంటే క్లాస్ ఏం వింటారండి వినేటప్పుడు శ్రద్ధ కావాలి ఎప్పుడు కూడా శ్రద్ధగా ఇష్టంతో భక్తితో వినాలి ఏం చదువుకుంటున్నా అందరూ దయచేసి ఆడియోలు వీడియోలు మ్యూట్ చేసేసుకోండి ఎవరైనా పర్సన్ గా మాట్లాడదలుచుకుంటే మ్యూట్ చేసి మీరు బయటకు వెళ్ళి మాట్లాడుకోండి కనుక యోగ దర్శనము కూడా మూడు ప్రమాణాలని అంగీకరిస్తోంది చిత్త వృత్తి నిరోధమే యోగము అని చెప్పారు కదా ఆ వృత్తి అంటే ఏమిటి అన్నదాన్ని చాలా వివరంగా చక్కగా వివరించారు వృత్తి అనేది ఒక మానసికమైన స్థితి అని చెప్పారు ఇక్కడ ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ యోగ సూత్రం ఒకటవ దాంట్లో ఆరవ మంత్ర శ్లోకం ఇది ఇవి నాలుగు కూడా ఇవి వృత్తము వృత్తులు అని చెప్పారు వృత్తి మనకి మనస్సులో వందలు వేల చిత్త వృత్తులు వస్తూనే ఉంటాయి ఈ చిత్త వృత్తులను ఎలా నిరోధించాలి అని అంటే ఆ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అభ్యాసము చేత వైరాగ్యం చేత వైరాగ్యం ఉండాలి తర్వాత ప్రాక్టీస్ ఉండాలి అభ్యాసం దీని వల్ల మనం నిరోధించగలుగుతాము అని యోగ సూత్రం లో మనకి చెప్పారు ఈ భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు మనకి అభ్యాసేనత్ కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే అని పరమాత్మ చెప్పాడు అసంశయం మహావాహో మనో దుర్నిగ్రహం మనహ దుర్నిగ్రహం చలం అభ్యాసత్తు కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే గీతలో మనస్సుని నిగ్రహించడానికి అష్టాంగ యోగ మార్గాన్ని చెప్పింది యోగ దర్శనం యోగానికి ఎనిమిది అంగాలున్నాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయ అష్టావంగాని యోగ సూత్రం ఇది రెండవ పాదంలో ఇరవై తొమ్మిదవ సూత్రం యమ యమము అనంటే అహింస సత్యం అష్టేయ బ్రహ్మచర్యం అపరిగ్రహ అనేవి అంటే యమము అంటే ఇంద్రియ నిగ్రహం కంట్రోల్ చేసుకోవడం అనమాట ఇంకా శౌచ సంతోష తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా అన్నారు ఇవి నియమములు యమము అంటే ఇంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహము అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహము కలిగి ఉండటము యమము ఇంకా నియమము అని అంటే శౌచము నియమం పాటించాలి శుచి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం ఈశ్వరుడికి శరణు కోరటం శరణాగతి ఇంకా ఈశ్వర ప్రణిధానము అంటే భగవంతుని అందు అచంచలమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉండి చేసే కర్మలను ఈశ్వరార్పణంగా చెయ్యటం ఇది ఇంకా ఆసనము అంటే సుఖస్థిర ఆసన ఆసనం అన్నారు యోగ సూత్రాల్లో అది నలభై ఆరో శ్లోకం రెండవ పాదంలో ఇంకా ప్రాణాయామము ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానాలు కదా ప్రాణాయామం అంటే అందరికీ తెలిసింది శ్వాస క్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆ మనం నిగ్రహించగలగటం అనమాట శ్వాస ప్రశ్వాసల గతి విచ్ఛేదం ఇది అతి సహజంగా జరిగే ఉచ్వాస నిశ్వాసలను నియంత్రించడం ఆ నియంత్రించగలగటమే ప్రాణాయామం ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను బాహ్య వృత్తుల నుంచి మరలించి అంతర్ముఖం చేయటం ఇంకా ధారణ ధ్యానములు అనంటే ధారణ చేయడం అంటే ఏదైనా ఒక వస్తువుని ధారణ చేయటం దాని మీదే ధ్యానం చేయటం ధ్యానం దేశ చిత్తస్య ధారణ ధారణ అన్నారు ఇది మూడవ పాదంలో ఒకటవ మంత్రం దేశబంధ అంటే ఏదో ఒక స్థలంలో మన మనస్సుని నిలపటం ఏకాగ్రత కుదిరేలాగా కాన్సన్ట్రేట్ చేయడం చిత్తాన్ని మన శరీరంలోనే చక్రంలోనో నాపి చక్రంలోనో హృదయ స్థానంలోనో లేక సహస్రారంలో నందో ఇంకెక్కడైనా కూడా ఏకాగ్రంగా నిలపటం ఇది ధారణ ఇంకా ఇంతేకాక ఏ వస్తువు యొక్క సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే దాని మీద ఈ మనస్సుని కేంద్రీకరించడం ధారణ అలా ధారణ చేయడానికి ఒక ధ్యేయ వస్తువో ఒక ఇష్ట దైవము ఏదైనా ఒక భావము వస్తువో ఏదైనా ఉంటే దాని మీద ఏకాగ్రతతో అవిచ్ఛిన్నంగా దాన్నే దర్శించడం అనేది ధ్యానం అలా చేసేటప్పుడు సాధకుడు తనని తాను విస్మరించి తన ధ్యేయ వస్తువుగా తాను మారిపోతాడు అనమాట అలా తన్మయత్వం చెందుతాడు అదే సమాధి స్థితి ఈ సమాధి స్థితిలో ఏదైనా ఒక భావన వస్తువు ఆలంబనం ఉంటే సవికల్ప సమాధి సంప్రజ్ఞాత సమాధి అని కూడా అంటారు ఏది లేకుండా అలా నిర్వికారంగా కనుక ఆ సమాధి స్థితిలోకి వెళ్ళగలిగితే అది నిర్వికల్ప సమాధి అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు దాన్ని యోగ సాధనకి కావలసిన నియమాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా సత్యవాకు సత్యాన్ని పలకటం సత్యమైన వాక్కు అహింస దయ భగవద్భక్తి ఒక ఏకాంత ప్రదేశంలో ఒక మంచి స్థిరాసనంలో చక్కగా ఆసనాన్ని సిద్ధం చేసుకుని కూర్చుని స్థిరంగా కూర్చోగలగడం ఇవి ముఖ్యం యోగి సమాధి స్థితిని పొందినప్పుడు అణిమ గరిమ లఖిమ మహిమ ఈశత్వ వసత్వ ప్రాప్తి ప్రాకామ్యలు ప్రాకామ్యములు అనబడి అష్ట సిద్ధులు ఒకటి తర్వాత ఒకటిగా వస్తూ ఉంటాయి లభిస్తాయి ఎవరైతే ఈ సిద్ధులకి ప్రలోభ పడతారో ఆ సిద్ధులు రాగానే ఏదో సాధించామని భావించి అహంకరిస్తే వారు ఆగిపోతారు ఇది సిద్ధి ఫైనల్ సిద్ధి వారికి లభించదు ఎవరు ఈ సిద్ధులు సంక్రమించినా వాటిని పట్టించుకోకుండా ఆగకుండా వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా సాధనని ముందుకు కొనసాగిస్తారో వారు ప్రకృతి బంధాలను తొలగించుకోగలుగుతారు కైవల్యాన్ని పొందుతారు శాశ్వత ఆనందాన్ని జనన మరణ వలయంలో నుంచి బయట పడిపోతారు వారు ముక్తి పొందుతారు అటువంటి నిర్వికల్ప సమాధి స్థితి ఈశ్వర అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది ఎంత సాధన ఉన్నా పరమేశ్వర అనుగ్రహం ఉండాలి కనుక ఈశ్వర ప్రణిధానాద్వా అని అన్నారు యోగ దర్శనంలో విభిన్నమైన ఆసనాలను చేయటం ఆసనాలు వేయటం గురించి నేర్పిస్తారు దాని వల్ల శారీరక దృఢత్వం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది శారీరక ఆరోగ్యం వల్ల మానసిక ఆరోగ్యం కలిగి మనోనిశ్చలత్వం కూడా సిద్ధిస్తుంది సాధనతో బుద్ధి వృత్తులను నిరోధించి ఏకాగ్రతతో ముక్తి పొందగలుగుతారు ఇంకా మూడవది న్యాయ దర్శనం ఈ దర్శనానికి ద్రష్ట గౌతమ మహర్షి న్యాయ దర్శనానికి వాత్సాయనుడు వ్యాఖ్యానం రాశారు న్యాయదర్శనాన్ని తర్క శాస్త్రం అని కూడా అంటాము మనకి సమయం లేదు కాని లేకపోతే తర్క శాస్త్ర ప్రాముఖ్యత గురించి ఓ చిన్న కథ తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు గుర్తు చేయండి న్యాయ దర్శనాన్ని తర్క శాస్త్రము అంటారు కదా తర్కము అంటే ఆ తర్క వితర్కాలు చేయడం ఆలోచించడము అనలైజ్ చేయడము అనమాట దానికి భాగాలున్నాయి మళ్ళీ అంగాలు ఆ దాని మళ్ళీ ఇండక్టివ్ లాజిక్ డిడక్టివ్ లాజిక్ అంటారు ఇంగ్లీష్ లో అలా కూడా మనకి దాంట్లో చాలా భేదాలు ఇంకా గౌతమ మహర్షి న్యాయ దర్శనాన్ని ఐదు వందల ఇరవై ఎనిమిది సూత్రాలుగా లిఖించారు తర్వాత కాలంలో చాలా మంది న్యాయ దర్శనం మీద గ్రంథాలు రచించారు పదిహేడవ శతాబ్దానికి చెందిన అన్నం పట్టు రచించిన న్యాయ దర్శనము మిక్కిలి ప్రసిద్ధమైనది నేను ఎమ్మెలో ఇదే చదువుకున్నా సాంఖ్యకారికలు ఈశ్వర కృష్ణ రచించినవి న్యాయ దర్శనం అన్నం భట్ట తర్వాత వేదాంత సారం మేమందరం కూడా ఇవి చదువుకున్నాము ఎప్పుడు అందరు ఇవి చదువుకోవాల్సిందే సో దీనికి న్యాయ దర్శనాన్ని ఆన్వీక్షికి అని అంటారు ఆ పద్ధతిలో సాగుతుంది గనక అంటే దీనిని ప్రమాణ శాస్త్రంగా గుర్తించారు న్యాయ దర్శనం అనేది ఒక ప్రమాణ శాస్త్రం ప్రమాణాల గురించి వివరిస్తుంది మనకు అసలు ఎనిమిది ప్రమాణాలు ఉన్నాయి ఆరింటిని గ్రహిస్తూ ఉంటారు వాటిలో నాలుగు చాలా ముఖ్యం కానీ వాటిలో కూడా మళ్ళీ భిన్నత్వం భేదాలు ఉన్నాయి అదంతా కూడా ఆ జ్ఞానానికి సంబంధించిన అది వేరే శాస్త్రం ఎపిస్టమాలజీ అని అంటారు ఇంగ్లీష్ లో అది ఒక పేపర్ లా ఉండేది మేము చదువుకునే రోజుల్లో సో మనకి ప్రమాత ప్రమేయ ప్రమాణము ప్రమితి అనే నాలుగు లక్షణాలు ఈ ఆ లక్షణ చతుష్టయం అంటాం వీటిని వీటితో మనం వస్తువులని విషయాలని నిర్ణయించే ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియతో మనం ప్రతిపాదించిన దర్శనాన్ని న్యాయ దర్శనము అని అంటాము వాదము ప్రతివాదము జల్పము వితండము అనేక రకాల ఇందులో ఉంటూ ఉంటాయి ఆ ప్ర అంటే ప్రతిపక్షము చేసే వారు ఉంటారు సిద్ధాంతం చేసేవారు ఉంటారు ఆ ఫైనల్ గా సిద్ధాంతి ప్రతిపక్షములు ఎంతమంది ఎన్ని రకాల అడ్డంకులు పెట్టినా వాటన్నిటిని అధిగమించి వారిని సమాధాన పరిచి ఒప్పించి తన దర్శనాన్ని సిద్ధాంతం చేయాలి అది సిద్ధాంతం అవుతుంది సో న్యాయ దర్శనం యొక్క ధ్యేయాన్ని మట్టుకు ఇలా చెప్పారు అందులో సూత్రంలో అనమాట ఆ గౌతమ కాదు ఈ సూత్రాలలో గౌతమ మహర్షి యొక్క న్యాయ సూత్రాలలోనే ఆ మొట్టమొదటి అధ్యాయంలో మొదటి భాగంలో మొదటి మొదటి సూత్రం ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస జాతి నిగ్రహ స్థానానం తత్వజ్ఞానాత్ నిస్గమ నిశ్రేయస అధిగమ వీటి వల్ల నిస్ేయస్సు పొందగలుగుతామట ఈ సూత్రంలో ఇలా పదహారు పదార్థాలని ప్రస్తావించారు ఈ పదహారు పదార్థాల అంటే తత్వముల జ్ఞానము కనుక సమగ్రంగా సంపాదించగలిగితే దాని వల్ల ముక్తి లభిస్తుంది నిశ్రేయస్సు కలుగుతుంది మోక్షం వస్తుందని చెప్పారు గౌతమ మహర్షి న్యాయ దర్శనము ఆత్మను పరమాత్మను కూడా అంగీకరిస్తుంది ఆత్మ అస్తిత్వాన్ని ప్రత్యక్ష ప్రమాణంతో నిరూపించలేము కానీ అనుమాన ప్రమాణంతో నిరూపించగలము అని వారు చెప్తారు ఊహించుకోగలమని చెప్తారు ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒక ఆత్మ ఉంటుంది ఆత్మలు భిన్నంగా ఉంటాయి లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి ఆ ఆత్మలు ఎలా వస్తాయి అంటే అవి తమ కర్మల ఫలాలను అనుభవించడానికంటే పూర్వము చేసుకున్న కర్మలని బట్టి ఇప్పుడు జన్మలెత్తుతూ ఈ జన్మ పరంపర ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే ఆ కర్మల అనుభవం పూర్తిగా నిశ్శేషం అయిపోవాలి ఈ భావన అందరూ చెప్తున్నారు అన్ని ఆస్తిక దర్శనాలలోనూ కూడా సమానంగా ఉంటుంది సో కర్మ ఫలానుభవం పూర్తయినాక ఆత్మ దుఃఖరహితమైన ముక్తిని పొందుతుంది దుఃఖం నుంచి విముక్తి పొందటమే మోక్షము అంటారు వీళ్ళు దుఃఖ ధ్వంసం గోతము మోక్షమావహ దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానం ఉత్తరోత్తర అపాయే తదనంతర అనంతర అపాయాద్ అపవర్గ అని అపవర్గం అంటే ఏమిటో చెప్పారనమాట గౌతమ్ మహర్షి మోక్షానికి నాలుగు సోపానాలు మెట్లున్నాయి దుఃఖము జన్మము ప్రవృత్తి దోషము ఆ జ్ఞానము అనేవి ఐదు సోపానాలు మిథ్యా జ్ఞానం కనుక నశిస్తే అహంకారం పోతుంది అహంకారం పోతే మమకారం పోతుంది అహంకార మమకారాలు కనుక పోతే మిగిలిన దోషాలన్నీ తొలగిపోతాయి తర్వాత ప్రవృత్తి అంటే కర్మలు చెయ్యటం కర్మలు చేయాలనే సంకల్పం వాటి ఫలాలను అనుభవించాలనే ఆకాంక్ష ప్రవృత్తి మార్గం ఈ ప్రవృత్తి కూడా నశిస్తుంది తర్వాత జన్మరాహిత్యం దుఃఖనాశనము సంభవిస్తాయి అదే మోక్షము అని చెప్పారు న్యాయ దర్శనము నాలుగు ప్రమాణాలను అంగీకరిస్తోంది తచ్చ చతుర్విధం తత్తు చతుర్విధం ప్రత్యక్ష అనుమాన ఉపమాన భేదాత్ ఇది సర్వదర్శన సంగ్రహంలో ఆ శ్రీ సాయణ మాధవాచార్యుల వారు రచించినది సర్వదర్శన సంగ్రహం అందులో ఇచ్చిన సూత్రం ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమానము శబ్ద ప్రమాణం అనే నాలుగింటిని న్యాయ దర్శనం అంగీకరిస్తుంది అనేక సిద్ధాంతాలు తర్క సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి తార్కిక పరమైన పద్ధతిలో ఆలోచన సాగినప్పుడే ఏ సత్యాలైనా వెల్లడవుతాయి ఇంకా వైశేషిక దర్శనం వైశేషిక దర్శనం కూడా న్యాయ దర్శన బాటలోనే సాగుతుంది కొంచెం తేడా అయితే ఈ న్యాయ వైశేషిక దర్శనాలను జంట సిద్ధాంతాలని అందుకే చెప్పుకున్నాము సమానమైన ఆ భావాలని సిద్ధాంతాలని అంగీకరిస్తాయి ఇంచుమించు అన్ని కూడా వైశేషిక దర్శనానికి ద్రష్ట కణాద మహర్షి ఈయన చాలా విశిష్టమైన మహర్షి వైశేషిక దర్శనానికి ఔలోక్య దర్శనం అనే ఇంకో పేరుంది ఉలూకము యొక్క ఉలూకానికి సంబంధించినది ఔలూకం ఔలూక్యము ఉలూక మహర్షి కుమారుడు ఉలూకస్య అపత్యం కుమాన్ ఔలూక్య అని అంటారు కనుక ఆయన దర్శించిన దర్శనం కనుక దీన్ని అౌలూక్య దర్శనము ఆ పేరుతో పిలిచారు అని అంటారు ఉలుకం అంటే గుడ్లగూబ గుడ్లగూబకి రాత్రిళ్ళు బాగా చీకట్లో చూడగల శక్తి ఉంది పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కో ప్రతిభా శక్తిని ఇస్తుంటాడు అలా ఆ చీకట్లో గుడ్లగూబ ఎలా అయితే వస్తు దర్శనం చేయగలుగుతుందో అదే విధంగా ఎంత అంధకారంలో ఉన్న మానవులనైనా ఈ వైశేషిక దర్శనము ఉద్ధరించగలదు వారిలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించగలదు కనుక దీనిని అవలోక్య దర్శనం అంటున్నాము అని చెప్తారు కణాదుడు అంటే కణం కణ అత్తి కణము అంటే బియ్యం గింజలు ధాన్యం గింజలు కణము అంటే యాటమ్స్ అటామిక్ పవర్ ఉందిగా ఆటమ్స్ కూడా అంటే కణములను తినేవాడు పొలంలో పంట కోసిన తర్వాత నేల మీద రాలిన గింజలు ఉన్నాయిగా ధాన్యం గింజలు యాక్చువల్ అవి ఏరుకుని తినేవారిని వృత్తి అని అంటారు కొంతమంది బ్రాహ్మణులు నియమం పెట్టుకునేవారు ఉంచ వృత్తితోనే జీవితం సాగించేవారు ఏ రోజుకి ఆ రోజు పంట పొలాలంతా వాడు మొత్తం పంట తీసుకెళ్ళిపోయాక రాలిన ధాన్యాన్ని ఏ రోజుకి ఆ రోజు ఎన్ని గింజలు వండితే వారికి సరిపోతుందో అతిథికి పెట్టి తాము తినడానికి అన్ని ధాన్యం గింజలను ఏరేవారు నేల మీద నుంచి వాటిని దంచి బియ్యం చేసి అన్నం ఉండి అతిథికి పెట్టి పూజించడం పుజించడం వృత్తి ఈయన కూడా కణాదుడు ఆ ధాన్యాన్ని ఏరుకుని తినేవారు కనుక ఈయనని కణభక్షకుడు కనక కణాదుడు అనే పేరు వచ్చిందిట ఇంకా కణము అంటే అణువు అని చెప్పుకున్నాముగా యాటం అణు సిద్ధాంతాన్ని చెప్పిన మొట్టమొదటి ఆ దార్శనిక వేత్త మన కణాద మహర్షి ఈయన తప్ప ఇంకెవరు కూడా సైన్స్ ని గురించి మన వాళ్ళలో దర్శనాలలో మాట్లాడలేదు ఎవరు కూడా ఈయన మటుకు ఎటామిక్ థియరీని స్థాపించారు ఎటామిక్ థియరీని మోడ్రన్ ఆధునిక యుగంలో చెప్తున్న ఆ సిద్ధాంతానికి మూల పురుష మూలం మన వేదాలు వేదాలలో అన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాల ఆధారంగా కణాద మహర్షి సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు కనుక కణాదుడి వైశేషిక సిద్ధాంతమే మొట్టమొదటి దర్శనం ఫిజిక్స్ మీద ఎటామిక్ థియరీ ఫిజిక్స్ మీదను అటామిక్ ఎటామిక్ మీద కూడా ఏ సాధనాలు లేకుండా యంత్ర పరికరాలు లేకుండా కేవలము తమ దివ్య దృష్టితో మేధస్సుతో ఆలోచనతో ఈయన దాన్ని దర్శించారు లిఖించారు కనకయ్యని కణాదుడు అని పిలుస్తున్నారు ఈ కాలంలో అందరూ యంత్ర పరికరాలు యంత్రాలు లేకుండా ఒక్కటి కూడా కేవలము మేధస్సుతో ఎవరు కనిపెట్టి దార్శనిక శక్తితో దర్శించి ఎవరూ చెప్పలేరు యంత్ర పరికరాలతో మేధస్సును ఉపయోగించి చెప్తున్నారు ఈ కాలంలో కణాదుని మూడు వందల డెబ్బై ఉన్నాయి పది అధ్యాయాలుగా వాటిని విభజించారు ఈ దర్శనానికి ప్రశస్త పాదుడు భాష్యం రాశాడు జగదీశుడు అనే ఆయన భాష్యానికి వివరణ గ్రంథాన్ని రచించాడు ప్రశస్త పాదుడు పదార్థ ధర్మ సంగ్రహము అనే పేరుతో ఒక స్వతంత్ర రచన చేశారు ఇంకా శ్రీధరుని న్యాయ కందలి ఉదయనుడి కిరణావళి మొదలైన గ్రంథాలు కూడా వైశేషిక దర్శనం మీద మనకి లభించే గ్రంథాలున్నాయి ఈ వైశేషిక దర్శనంలో భౌతిక శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రము తర్కము వైజ్ఞానిక శాస్త్రము అన్ని మిళితమై ఉన్నాయి కనాద మహర్షి వైశేషిక దర్శనాన్ని అథాతూ ధర్మం వ్యాఖ్యాస్యామహ అంటూ ఈ జమినీ సూత్రాలలో మనకి ఆ మొదటి దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఇదే ప్రారంభమే మనం ఇలా అథాతూ ధర్మం ధర్మాన్ని చెప్తాను అనంటూ ప్రారంభించారు ఈయన వైశేషిక సూత్రాలలో కణాద మహర్షి యత అభ్యుదయ నిశ్రేయ సిద్ధి స ధర్మ ఇంకా ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని వ్యాఖ్యానించుకుందాము అంటూ వైశేషిక దర్శనం మొదలు పెట్టారు అయితే ధర్మం అంటే ఏమిటి అన్నది కూడా వైశేషిక సూత్ర దర్శనం సూత్రాలలో రెండవ సూత్రం ఏమిచ్చారంటే దేని వల్ల అభ్యుదయం కలిగి ముక్తి కలుగుతుందో అదే ధర్మము అని ధర్మాన్ని నిర్వచించారు విశ్వంలో అనేక పదార్థాలు ఉన్నాయి వాటి స్వరూపాన్నింటినీ కూడా మనం చక్కగా అవగాహన చేసుకుంటే ఆత్మ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఏడు పదార్థాల సమగ్ర జ్ఞానము కావాలి అన్నారు చెంతలా గారు మాట్లాడుతున్నామా దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి ఏదో సౌండ్ వస్తుంది మీ ఆడియోలు వీడియోలు మ్యూట్ చేసుకోండి మీరు అన్ని చదువుకున్నాము వద్దులేని అనుకుంటే ఇది ఒకటి చేసి ఆపేస్తాను అనుకోని ఆ ఏడు పదార్థాల సమగ్ర జ్ఞానం కావాలన్నారు కదా ఏడు పదార్థాలు ఏవి అంటే ద్రవ్యము గుణము కర్మ సామాన్యము విశేషణము విశేషము విశేషము సమవాయము అభావము అనేవి పృథివ్యాప స్థేజు వాయురాకాశం కాలో దిగాత్మ మన ఇతి ద్రవ్యాణి అని వైశేషిక సూత్రాల్లో చెప్పారు అంటే పంచభూతాలు తర్వాత కాలము దిక్కు ఆత్మ మనస్సు ఈ తొమ్మిది పదార్థాలను వైశేషిక దర్శనం విశేషంగా చెప్పింది వీటి తత్వాన్ని గ్రహించాలి అని బోధించింది ప్రాణాపాన నిమేష ఉన్మేష జీవన మనోగతి ఇంద్రియానంతర సుఖ దుఃఖ వికారచ్ఛా ద్వేష ప్రయత్నాశ్చ ఆత్మనో లింగాన్ని ఇవన్నీ కూడా ఆత్మ గుణములు గుర్తులు అన్నారు వీటి మూలంగా ఆత్మ ఉంది అని అనుమాన ప్రమాణంతో తెలుస్తోంది అని చెప్పారు భారతీయ తత్వ దర్శనాల అన్నింటిలోకి కూడా కేవలం వైశేషిక దర్శనం మాత్రమే విజ్ఞాన శాస్త్రాన్ని సైన్స్ గురించి న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి చెప్తున్న సైన్స్ ఆ రోజుల్లోనే ఆ కణాదుడితో చెప్పబడింది ఆ కనుక ఆయన తన సిద్ధాంతంలో ఏం చెప్పారంటే అణువులు అనేవి నాశన రహితమైనవి అన్న సత్యాన్ని ఆయన కూడా చెప్పారు ఇక్కడ కూడా వీళ్ళు మ్యాటర్ కెన్ ఎవర్ బి డెస్ట్రాయిడ్ అని ఆటమ్స్ ని మనం డెస్ట్రాయిడ్ చేయలేమని చెప్తారు కానీ ఆ ఏ కణాన్ని అయితే ఇంకా విభజించలేమో అదే అణువు అని సైంటిస్టులు చెప్పారు ఇప్పుడు ఆ అణువుని బ్రేక్ చేస్తే వచ్చేదే అణుబాంబు సో పదార్థ అణువులు మటుకు అణువులు శాశ్వతము పదార్థ రూప మటుకు అశాశ్వతం సృష్టి ఉన్న ప్రతి పదార్థము అణు సముదాయంతోనే నిర్మించబడింది తయారు చేయబడింది పదార్థం రూపాంతరం చెందుతుంది కానీ నశించదు ఈ సిద్ధాంతానికి మూలం ఉపనిషత్తుల్లోనే ఉంది వైశేషికులు శబ్ద ప్రమాణం ద్వారా ఈశ్వరుడిని అంగీకరిస్తారు కానీ ఎక్కువగా భౌతిక ప్రపంచాన్ని గురించి వివరించింది ఈ వైశేషిక దర్శనం ఎందుకంటే పదార్థాల గురించిన ద్రవ్యాల గురించిన గుణాల గురించిన జ్ఞానము ఉంటేనే జీవుడి గురించి మనం తత్వాన్ని తెలుసుకోగలుగుతాము అని భావించారన్నమాట వీళ్ళు సో మోక్ష దశలో ఆత్మ తన విశేష గుణాలను వదిలి తన స్వాభావిక గుణాలతో నిర్మల ఆకాశం లాగా స్వచ్ఛంగా ఉంటుంది అని ఈ సిద్ధాంతం భావిస్తోంది ఈ దర్శనం కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించింది కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించింది అంటే ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించింది కర్మం వల్ల సిద్ధించే ఐహిక ఆముష్మిక సుఖాలు అశాశ్వతములు అని సమ్యక్ జ్ఞానమే మోక్షానికి మార్గము అని బోధించింది వీరు కూడా వైశేష్క దర్శనం కూడా ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం ఉపమాన ప్రమాణం అని నాలుగు ప్రమాణాలను అంగీకరించారు ఇంకా పూర్వ మీమాంసా దర్శనం వేదంలోని మొదటి భాగాన్ని సంహిత అంటాము రెండవ భాగం బ్రాహ్మణాలు ఇవి యజ్ఞయాగాది కర్మలకు సంబంధించినవి వీటికి సంబంధించిన విషయాలను చర్చించేది పూర్వమీమాంస దర్శనం తరువాత రెండు భాగాలు అంటే ఆరణ్యకాలు ఉపనిషత్తులు బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినవి వీటి సారమే బ్రహ్మ సూత్రములు వీటినే మనం ఉత్తర మీమాంస దర్శనము అంటాము మీమాంస అంటే చర్చ పూర్వమీమాంస అన్నారుగా అసలు చర్చ అంటే పూజనీయో విచార చాలా గౌరవించదగిన పూజింపదగిన విచారము అంటే తత్వాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి చేసి జిజ్ఞాసతో చేసే విచారం అంతేగాని వితరణం కాదు అని చెప్పారనమాట అంటే పరమ పవిత్రమైన విచారణ వేద విహిత యజ్ఞ యాగాది కర్మలను ఆచరించడానికి తోడ్పడేది ఈ పూర్వ మీమాంస దర్శనం ఏదైనా జ్ఞాన సంబంధమైన అంశాన్ని కూలంకషంగా పరిశీలించి పరిశోధించి తీర్మానం చేయటాన్ని మీమాంస అంటాం మామూలుగా కూడా మనం కనుక కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాలలో మహర్షులు వేదోక్త యాగాలను చేయించారు చేసేవారు వేద విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షి ఋష్యశృంగ మహర్షి వేదవ్యాస భగవానుల వంటి వేదవేత్తలు వీరందరూ కూడా ద్రష్టలు వీరంతా యాగాలు చేయించారు కాలక్రమంలో ఆ అంతటి మహత్వం కలిగిన అధ్వర్యులు లేకపోవడం వల్ల పూర్వం నుంచి వస్తున్న ఏ ఆచారం అయితే ఉన్నదో ఏ పద్ధతిలో ఈ యజ్ఞ యాగాలు చేస్తున్నారో ఆ సంప్రదాయాన్ని అనుసరించి యజ్ఞాలను చేయిస్తూ ఆ సంప్రదాయాలను కాపాడటం కోసం ఈ మాంస మీమాంసా సూత్రాలను రచించారు జైమిని మహర్షి అలా ఈ మీమాంస సూత్రాలు ప్రవర్తించబడ్డాయి కనుక జైమిని మహర్షి పూర్వ మీమాంస సూత్రాలను లిఖించి ఆ పూర్వ పూర్వ మీమాంస సిద్ధాంతాన్ని స్థిరీకరించారు తర్వాత ఆయన శిష్యులు శబరస్వామి కుమారుల భట్టు ప్రభాకరుడు మొదలైన వారందరూ కూడా మీమాంస దర్శనాన్ని విస్తరిల్ల చేశారు వ్యాప్తి చేశారు యజ్ఞయాగాదులకే కాకుండా సమాజంలో వ్యక్తులకు వచ్చే జీవితంలో కలిగే అనేకమైన సమస్యలను పరిష్కరించేవారు ఈ సిద్ధాంతంతో జైమిని సూత్రాలకు శబరస్వామి భాష్యం రాశారు కుమారుల పట్టు వార్తికాలను రచించారు జైమిని మీమాంస దర్శనాన్ని పన్నెండు అధ్యాయాలుగా విభజించారు మొత్తం అరవై పాదాలుగా రెండు వేల ఏడు వందల నలభై ఐదు సూత్రాలనుగా సూత్రాలుగా రాశారు ఎనిమిది వందల తొంభై నాలుగు అధికరణాలు ఉన్నాయి ఇందులో వేదములు అపౌరుషేయములు అని స్వత ప్రమాణములు అని మీమాంసకులు కూడా భావిస్తారు గౌరవిస్తారు కుమారుల పట్టు ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం ఉపమాన ప్రమాణం అర్థాపత్తి అనుపలబ్ధి అనే ఆరు ప్రమాణాలను అంగీకరించాడు కుమారుల పట్టు ద్రవ్యము గుణము కర్మ సామాన్యము శక్తి అభావము అని ఆరు పదార్థాలను అంగీకరించారు వీటన్నిటి గురించి వివరంగా వ్రాసారు వారి సిద్ధాంత సూత్రాలలో దర్శనంలో ప్రభాకరుడు వీటితో పాటుగా ఇవన్నీ ఉన్నాయని అంగీకరిస్తూ ఇంకా సాదృశ్యము సమవాయము అనే ఇంకో రెండు పదార్థాలను కలిపి ఎనిమిది పదార్థాలను అంగీకరించాడు కుమారుల పట్టు పంచభూతాలను కాలము దిక్కు ఆత్మ మనస్సు శబ్దము తమస్సు అనే పదకొండు ద్రవ్యాలను అంగీకరించాడు ప్రాగభావము ప్రాక్ అభావం ముందే లేకపోవటం ప్రధ్వంస అభావము అన్యోన్య అభావము అత్యంత అభావము అనే నాలుగు అభావాలను ప్రకటించి లేకపోవటాన్ని తనాన్ని గుర్తించాడు ఏదైనా లేకపోవటం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో తార్కికంగా ఎంత బాగా చెప్పారో చూడండి అన్యథాఖ్యాతి అనే సిద్ధాంతాన్ని అంగీకరించాడు ఆయన కుమారుల పట్టి దీనిని విపరీత ఖ్యాతి ఖ్యాతి అని కూడా అంటారు మీమాంస దర్శన యొక్క ప్రయోజనము కర్మ అనుష్ఠానము ధర్మాన్ని అనుష్ఠించడము కనుక కర్మ ధర్మల అనుష్ఠానము కొరకు ఈ దర్శనం మనకి ఇవ్వబడింది అనమాట అలా ఈ గ్రంథంలో విధులను గురించి అంటే సామాన్య విధులు మానవులందరూ ఆచరించవలసిన విధులను గురించి ఇంకా విశేషమైన విధులను గురించి కూడా చెప్పారు ఇంకా అర్థవాదము అంటే వాక్యాలను వివరించడం ఇంకా స్మృతిని గురించి చెప్పారంటే సంప్రదాయాన్ని ఇంకా నామధ్యేయములను అనగా యజ్ఞ యాగాది క్రతువుల పేర్లను ఆ వాటి అర్థాలను వివరించారు ఇంకా వివిధ యాగాలను గురించి రాజసూయము వాజపేయము అనేక పౌండ్రము రకరకాల యాగాలను గురించి కూడా చెప్పారు వివిధ రకాలైన తంత్రాలను గురించి చర్చించారు ఇందులో పూర్వ మీమాంస దర్శనంలో యజ్ఞ యాగాదులలో సమర్పించబడిన హవ్యములను స్వీకరించి యజ్ఞాన్ని సఫలం చేసే దేవతలు అగ్ని సోముడు రుద్రుడు మరుతు వరుణుడు ఆదిత్యుడు ఇటువంటి దేవతలందరి ప్రస్తావన అక్కడ మనకి కనిపిస్తుంది ఈ దేవతలందరి గురించి ఋగ్వేదంలో సూక్తాలున్నాయి మంత్రాలున్నాయి వీరే ఋగ్వేద దేవతలు కూడా ఆ దేవతలను ఇక్కడ వీరు స్తోత్రించారు మీమాంసలో మీమాంస దర్శనంలో నేరుగా ఈశ్వర ప్రస్తావన కనిపించదు అంటారు కొంతమంది కానీ వారు వేద ప్రమాణాన్ని అంగీకరించారు వైదిక దేవతలని స్తోత్రించారు కనుక ఇది ఆ తప్పనిసరిగా ఆస్తిక దర్శనం అన్నది అందరూ అంగీకరించారు ఆత్మకు అంటే ఆత్మను చైతన్యవంతమైంది ఆత్మ అంటే చేతనత్వమే అని చెప్తారు వీరు కూడా కుమారుల పట్టు ఆత్మను గురించి చెప్తూ ఆత్మే కర్త ఆత్మే జ్ఞాత ఆత్మే భోక్త అని చెప్తారు కర్త జ్ఞాత భోక్త కూడా ఆత్మ కనుక ఆత్మ శరీరంలో ఉంటూ శరీరాన్ని ఉపాధిగా చేసుకుని ఆనందాలు సుఖభోగాలు అనుభవిస్తుంది ఈ ప్రపంచంలోని విషయాలతో ఇంద్రియాల ద్వారా సంపర్కం కలిగి సంపర్కాన్ని కొనసాగిస్తుంది ఆ ఆనందాన్ని విషయా ఆనందాన్ని అనుభవిస్తుంది అని చెప్తారు ఇలా ఎంత కాలము ఈ ఆత్మ దేహంలో ఉండి ఇంద్రియాల ద్వారా విషయాలతో సంపర్కం కలిగి సుఖానుభూతిని కొనసాగిస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటుందో అంతవరకు జన్మ ఉంటూ ఉంటుంది జన్మ పరంపర ఎప్పుడైతే ఆత్మకి ప్రపంచంతో సంబంధం పూర్తిగా తొలగిపోతుందో తెగిపోతుందో నశించిపోతుందో అప్పుడు దాన్ని ముక్తి అని అంటారు సో కర్మలను ఆచరించటము ఆత్మ జ్ఞానము రెండూ కూడా ముక్తికి అవసరమే ఈ కర్మలు చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి వల్ల ఏకాగ్రత కుదిరి ఆ స్థిరత్వం కలిగి పరమాత్మ జ్ఞానం లభిస్తుంది జ్ఞానం వల్ల ముక్తి కనుక కర్మలు ముఖ్యము ఆ జ్ఞానం కలగడానికి అన్నది పూర్వమీమాంసలో చెప్తే కర్మలు కేవలము చిత్తశుద్ధి కొరకు మాత్రమే తప్ప కర్మలు ఫలాన్ని ఇవ్వవు ముక్తినివ్వవు భౌతికమైన పారలౌకికమైన శుభాల ఇస్తాయి కాని ముక్తి ఫలాన్ని ఇవ్వవు కనుక ముక్తి జ్ఞానం ద్వారా అని వేదాంతం ఆ ఉత్తరమీమాంస దర్శనం చెప్తుంది అదే ముఖ్యమైన తేడా ఈ రెండింటికి ఆత్మ నిర్గుణమైంది కనుక ఆత్మానంద స్థితి మోక్షం కాదు అని ఆత్మ తన సహజ స్థితిలో ఉండటమే మోక్షము అంటుంది ఈ పూర్వ మీమాంస దర్శనం కేవలము లౌకిక భౌతిక సుఖాల కోసమే కర్మలని ఆచరించరాదు ప్రాప్తించిన విషయాల నుంచి ఆత్మ విడిపడి శుద్ధి చెందటమే ప్రధానము అన్నారు ఏ శాస్త్రంలోని వాక్యాల యొక్క అర్థాన్ని వివరించటంలో సంశయం కలిగిన మీమాంసా దర్శన సూత్రాలను అనుసరించి సంశయ తీసుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా మనం అనేకమైన విషయాలలో పెద్దలు పండితులు కూడా ఆ విధంగానే సంశయ నివృత్తి చేసుకుంటున్నారు ఆ విధంగా మీమాంస దర్శనం చాలా విశిష్టమైనది లోకంలో తొంభై తొమ్మిది శాతం ప్రజలు ప్రవృత్తి మార్గంలోనే ఉంటారు వారందరికీ కూడా అవసరమైన ప్రవృత్తి మార్గాన్ని వివరించి చెప్పేది ఆచరింప చేస్తున్నటువంటిది కూడా ఈ పూర్వమీమాంస శాస్త్రము దీనికి ఆ ఘనత లభించింది అనమాట మనం ఇంకా వేదాంత దర్శనం చెప్పుకోవాలి మీరు ఎవరైనా లింక్ తయారు చేసి పంపగలుగుతారా రేపు మన క్లాస్ కి లేకపోతే ఇవాళ ఈ వేదాంత దర్శనం కంప్లీట్ చేసి ఆపుకుందామా రేపు కూడా ఎవరైనా వాణి మేడంకి కుదరదు అని చెప్పారు ఆవిడ రేపు బయటికి వెళ్తున్నారు లింక్ ఇవ్వలేరు మీరు ఎవరైనా లింక్ తయారు చేయగలుగుతారా చేసి పంపగలుగుతారా అయితే రేపు కూడా చెప్పుకుందాము పన్నెండు గనక ఇంకో కొంచెం సేపు వేదాంత దర్శనం కొద్దిగా చెప్పుకుంటే ఆ కొంచెం ఈ వేదాంత దర్శనాన్ని కంప్లీట్ చేసి ఋగ్వేద సూత్రాలు కొద్ది కొద్దిగా అయినా నిన్న మేడం చెప్పినట్టుగా మీకు ఆ ఋగ్వేదాన్ని గురించిన కొంచెం పరిచయము ఆల్రెడీ కొద్ది పరిచయం ఇచ్చాను మీకు అందులో ఉన్న దేవతల గురించి కొద్దిగా పరిచయం రేపు చెప్తా రేపటితో మనం ఆపేస్తుందాము రేపటితో మనం స్వస్తి అని చెప్పుకుందాము తర్వాత మీరు చదువుకున్నాక ఎప్పుడైనా మిగతా వేదాల ఏదైనా సందేహం ఉంటే ఏప్రిల్ మేళల్లో రివిజన్ అప్పుడు మళ్ళీ కావాలంటే అవకాశం ఉంటే చెప్పుకుందాము ఇంకా కొంచెం చెప్పేసి కనుక ఇవాళే క్లోజ్ చేసుకుందాము అన్న ఇంకప్పుడు రేపటి మళ్ళీ అవసరం ఉండదు చెప్పేసుకుందామా కొద్దిగా ఈ వేదాంత దర్శనం చెప్తాను అద్వైతం చెప్పాలి గనక కొద్దిగా పరిచయం జస్ట్ టచ్ అయినా వదిలేస్తే ఋగ్వేదం ఆమె అన్నందుకు అయిపోతుంది సో కొంచెం సేపు చెప్పి ఇది ఆపుకుందాము సరేనా ఇవాళ్ళే క్లోజ్ చేసుకుందాం అలా అయితే నుంచి మీకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా వేరే పనులు చేసుకోగలుగుతా సో వేదాంత దర్శనాన్ని మీమాంస దర్శనము అంటాము ఉపనిషత్తులు వేదాలకి చివరిలో ఉన్నాయి కనుక వాటినే వేదాంతము అన్నారు ఉపనిషత్తుల సారమే వేదాంతం బాధరాయణ మహర్షి ఉపనిషత్తుల సారాన్ని బ్రహ్మ సూత్రాలుగా రచించారు ధర్మాన్ని ఆచరిస్తూ శమధమాది గుణాలను పొందటము ఆధ్యాత్మిక జీవనంలో మొదటి మెట్టు కనుక జైమిని మహర్షి రచించిన కర్మ జిజ్ఞాసకు సంబంధించిన సూత్రాలను పూర్వమీమాంస అన్నారు బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన బాధరాయణ మహర్షి వ్రాసిన బ్రహ్మ సూత్రాలను ఉత్తర మీమాంస అన్నారు ఇంకా శరీరాన్ని ఉపాధిగా చేసుకున్న ఆత్మకు సంబంధించిన విచారణ చేశాయి కనుక వీటిని శారీరక మీమాంస దర్శనం అని కూడా అన్నారు వేదాంతాన్ని భగవాన్ వేదవ్యాసులనే బాధరాయణుడు అని అంటాము అత్యంత అంటే చాలా తక్కువ పదాలలో అనంతమైన అర్థాన్ని మనకి నింపి సూత్రాల రూపంలో రచిస్తారు సూత్రాలు అందరూ కూడా దర్శనాలని సూత్రాల రూపంలోనే రచించారు కనుక భాష్యాలు వార్తకాలు వివరణలు అవసరమయ్యాయి ఈ సూత్రాలు అర్థమవ్వడం చాలా కష్టం అందులో కూడా ఈ ఉత్తర మీమాంస దర్శనంలో విషయము దురవగాక్షమైనది ఇది బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మ విద్యను బోధిస్తోంది మన మానవ జీవితంలో మన విద్యలన్నిట్లో పరాకాష్ట బ్రహ్మ విద్య అద్వైత సిద్ధి లభిస్తే జీవన్ ముక్తుడు కనుక అద్వైత సిద్ధిని ఈ జీవితంలో ఈ ఉపాధితో పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము మీమాంస దర్శన సిద్ధాంతాన్ని శ్రవణ మనన నిధి శాసనల ద్వారా అనుభవంతో తెలుసుకోగలిగితే అనుభవించగలిగితే వారు అవుతారు దీనికి అనేక మంది భాష్యకారులు భాష్యాలు తమ అంటే ఆ సిద్ధాంతాలకి అనుగుణంగా బ్రహ్మ సూత్రాలకి తాము భావించిన భావాలకి అనుగుణంగా భాష్యాలు రాశారు వాటి చాలా ఉన్నాయి వాటన్నిటిలోకి కూడా ప్రధానమైనవి త్రిమతాలు త్రిమతాచార్యులు రాసిన భాష్యాలు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు రాసిన శారీరక మీమాంస భాష్యం ఇందులో వీరు అద్వైత పరంగా భాష్యం రాసి అద్వైత మతాన్ని ప్రతిష్ఠించారు విశ్వఖ్యాతి గడించారు అలా శ్రీ ఆదిశంకర్లు అద్వైత పరంగా భాష్యం రాస్తే శ్రీ మత్వాచార్యులు ద్వైత సిద్ధాంత పరంగా శ్రీ రామానుజాచార్యులు విశిష్ట అద్వైత పరంగా భాష్యాలు లిఖించారు ఇవి కాకుండా ఇంకా అనేక మంది పాష్యాలు రచించారు నింబార్కాచార్యులు నింబార్కుడు తర్వాత ఆయన నింబార్కాచార్యులు ద్వైతాద్వైతము అనే పేరుతో ద్వైతాన్ని అద్వైతాన్ని కూడా ఆయన అంగీకరిస్తూ అలా సిద్ధాంత పరంగా రాశారు శ్రీ వల్లభాచార్యులు శుద్ధాద్వైతం పరంగా రాశారు ఇంకా భాస్కరాచార్యులు విజ్ఞాన భిక్షువు ఇంకా చాలా మంది అద్వైతం వీటికి తమ భావాలకు అనుగుణంగా పాష్యాలు రాశారు పూర్వమీమాంస కర్మ విచారాలన్నీ కూడా ఉత్తరమీమాంస బ్రహ్మ విచారాన్ని చేశాయి అంటే పూర్వమీమాంస కర్మ విచారం చేసింది ఆ ఉత్తర మీమాంస జ్ఞాన విచారం చేసింది బ్రహ్మ విచారం బ్రహ్మ విచారం చేసింది బ్రహ్మ సూత్రాలు నాలుగు అధ్యాయాలుగా పదహారు పాదాలుగా నూట తొంభై రెండు అధికరణాలుగా ఐదు వందల యాభై ఐదు సూత్రాలుగా రచించబడ్డాయి మొదటి అధ్యాయాన్ని సమన్వయ అధ్యాయం అంటారు రెండవ అధ్యాయం అవిరోధ అధ్యాయం మూడవది సాధన అధ్యాయం నాలుగవది ఫలాధ్యాయము ఈ నాలుగు అధ్యాయాలు వీటికి ఆధారమైన మొదటి నాలుగు సూత్రాలు ఆ నాలుగు సూత్రాలని తీసి చతుసూత్రి అంటారు అసలు చతుస్సూత్రికి శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం వ్రాసారు కదా ఆ నాలుగింటిని ఆ వ్యాఖ్యానాన్ని సపరేట్ గా ప్రచురించారు చాలా మంది ఎందుకంటే చతుస్సూత్రిని కనుక సమగ్రంగా అర్థం చేసుకుంటే బ్రహ్మ సూత్ర భాష్యం మొత్తం సంక్షిప్తంగా గ్రహించినట్లే అని అంటారు ఉపనిషత్తుల సారమే బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులన్నీ కూడా విభిన్న దృక్కోణాలలో అనేక ఉపపత్తులతో బ్రహ్మ విచారం చేశాయి జీవాత్మ పరమాత్మ ప్రకృతి సంసారం మోక్షం సృష్టి బంధము విముక్తి విమోచనం ఇలాంటి విషయాలన్నిటినీ కూడా అవన్నీ చర్చించాయి అన్ని సిద్ధాంతాలు అభివ్యక్తం చేయటంలో వ్యత్యాసం ఉంటుంది అందువల్ల ఇంకా గూఢమైన రహస్యమైన మిస్టిక్ కంటామే అలాంటి భావాలను నిగూఢ వచనాలలో చెప్పటం వల్ల కొంత అందరికీ అర్థమవక స్పష్టత లోపించి కొన్ని వాక్యాలు పరస్పర విరుద్ధ భావాలు చెప్తున్నాయేమో అనే సందిగ్ధ పరిస్థితి కొంతమందికి జనరల్ గా అందరికీ ఏర్పడుతూ ఉంటుంది అందుకని భగవాన్ బాదరాయణ మహర్షి అలాంటి వేదాంత వాక్యాలను అనగా వే ఉపనిషద్ వాక్యాలను అన్ని కూడా సమన్వయ పరిచారు ఆ సందిగ్ధతని తొలగించారు స్పష్టతను ఏర్పరిచారు ఈ కనకదీని సమన్వయ అధ్యాయం అని అన్నారనమాట ఇంకా అవిరోధ అధ్యాయంలో వేదాంతం మీద అద్వైత సిద్ధాంతం మీద వస్తున్న ఆక్షేపణలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి వాటిని నిరాధారము అని నిరూపించి అద్వైత భావాలకు వ్యతిరేకంగా ఉన్న సాంఖ్య న్యాయ వైశేషిక మొదలైన సిద్ధాంతాలలోని లోపాలనన్నింటినీ చూపిస్తూ వాటిని సవరించి బౌద్ధ మతం మొదలైన నాస్తిక దర్శనాలను ఖండించి అద్వైతాన్ని స్థిరపరిచారు వేదాంత దర్శనంలో ఇంకా నాలుగవ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం వల్ల కలిగే నిశ్రేయస్సు ముక్తిని మోక్షాన్ని గురించి చెప్పారు శరీరాన్ని విడిచిన ఆత్మ ప్రయాణం చేసే దేవయానము పితృయానము అనే మార్గాలని గురించి వివరించి ఎటువంటి వారు ఎటువంటి మార్గంలో ఎలా ప్రయాణిస్తారో వారి గురించి ఆ మార్గాల గురించి చక్కగా వివరించారు మనకి ఇదంతా కూడా గరుడ మహాప్రాణంలో చాలా విస్తృతంగా తెలుస్తుంది అద్వైతము అనేది ఉపనిషత్తుల్లో చెప్పబడిన తత్వం శ్రీ ఆదిశంకర భగవత్పాదుల గురువైన శ్రీ గోవింద భగవత్పాదులు ఈ గోవింద భగవత్పాదుల పూజ్య గురుదేవులు శ్రీ గౌడపాదాచార్యుల వారు ఆయన అద్వైతాన్ని ప్రతిపాదించి వివరించారు ఉపనిషత్తుల ఉన్నదది ముందు గౌడపాదులు వివరించారు దానిని శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ కాలంలో ఆయన కాలంలో వ్యాప్తిలో ఉన్న డెబ్బై నాలుగు అవైదిక మతాలను ఖండించి అద్వైతాన్ని స్థాపించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు అద్వైతాన్ని వ్యాప్తి చేశారు అద్వైతం యొక్క సారాన్ని మనం ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పర అన్నది అంటే బ్రహ్మమే ఉన్న సత్యం కనిపిస్తున్న ఈ జగత్తంతా కేవలం మిథ్య మిథ్య అంటే లేదు అని కాదు దా అది ఎలా కనిపిస్తోందో అది దాని యథార్థ తత్వం కాదు అది కాని దానిని అది అనుకోవటం మిథ్య పాము తాడును చూసి పాము అనుకోవటం అదే మిథ్య అదే ప్రేమ ప్రాంతి అనమాట దాన్ని మిథ్య అంటాము సో సుక్తిని చూసి ఆలుచిప్పని చూసి రజతము వెండి అనుకోవడం ఒక దుంగ ఉంటే సాణువుని చూసి మనిషి అనుకోవడం చీకట్లో సో ఇలా ఇవన్నీ కూడా మిథ్య అనబడతాయి మిథ్యా జ్ఞానాలు ఈ జీవుడు నిజానికి పరబ్రహ్మమే జీవుడు బ్రహ్మము వేరు కాదు కానీ జీవుడు తాను వేరే అని అనుకుంటాడు ఆ అది ఎందుకు అంటే భ్రమ అది అది అజ్ఞానం వల్ల వస్తుంది అని చెప్తారు పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నది కేవలము బ్రహ్మము మాత్రమే చైతన్య మాత్రమే ఏకమే వాద్వితీయం బ్రహ్మ అని చెప్పింది ఉపనిషత్తు నైవ నానాస్తి కించన అని చెప్తోంది మృత్యు స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ దృశ్య నానేవ పశ్యతి అని చెప్తోంది అంటే ఉన్నది ఏకత్వమే నానత్వం లేనే లేదు కానీ నానత్వం గోచరిస్తోంది ఎందుకు అంటే అదే ప్రమ అదే ప్రాంతి దూరాన ఉన్న ఎండమావులం చూసి నీరు అనుకుంటాం కదా అలా అని చెప్తున్నారు ఇది అద్వైతం చెప్తున్న బోధన బ్రహ్మమే ఈ విశ్వానికి కారణము బ్రహ్మమే సత్యం బ్రహ్మము త్రికాల అబాధితం ఈ విశ్వానికి ఉపాదాన కారణము నిమిత్త కారణము రెండు కూడా పరబ్రహ్మమే మామూలుగా అయితే ఉపాదాన కారణం వేరే ఉంటుంది నిమిత్త కారణం వేరే ఉంటుంది కుండ ఉంటే ఆ మట్టి కావాలి కుం మట్టితో కుండం చేసే కుమ్మరి కావాలి ఇంకా పరికరాలు కూడా కావాలి కానీ సృష్టి చేయడానికి పరమాత్మ ఒక్కడే తానే సృష్టిలా మారిపోయాడు కనుక సృష్టి పరమాత్మ విశ్వం విష్ణువు ఇంకా అంటే మెటీరియల్ కాజ్ ఎఫిషియంట్ కాజ్ అని అంటాం మనం ఇంగ్లీష్ లో ఈ రెండు కూడా బ్రహ్మమే అంటుంది అద్వైతం కనుక ఈ విశ్వానికి ఆయనే కారణం కానీ బ్రహ్మము ఆ బ్రహ్మానికి మటుకు వేరే ఏ కారణం ఉండదు ఆయన ఆయన రహిత కార్యం అంటే ఏదైనా ఆ కార్యము అనంటే దానికి కారణం ఉంటుంది ఫైనల్ గా ఎక్కడో చోటుకెళ్ళి ఆగాలి అది పరమాత్మ పరబ్రహ్మం ఆయనకి ఏ కారణం లేదు ఆయనకి ఆయనే కారణం అలా బ్రహ్మమే విశ్వంగా వ్యక్తమైంది తాడుని పాము అని భావించిన వాడికి ఆ భ్రాంతి వల్ల తాడులో పాము కనిపిస్తోంది కానీ నిజానికి అక్కడ పాము లేదు ఉన్నది తాడే అలాగే అవిద్య మగ్నుడైన వాడికి ప్రపంచం ఉన్నట్లుగా పాసిస్తుంది కానీ నిజానికి జగత్తు ప్రపంచం లేదు అంటున్నారు శంకర భగవత్పాదులు మన అద్వైతంలో ఉదాహరణగా చాందోగ్యోపనిషత్తులో చెప్పిన మట్టి ఆ చేవ సత్యం అని అంటాం కదా ఆ వికారో నామధేయం చేవ సత్యం ఈ నానా రూపాలన్నీ కూడా ఇవంతా కూడా మిథ్య కేవలం ఉన్నది మట్టే మట్టి మనకి ఆ కుండలుగా ముంతలుగా కుండీలుగా ఆ పళ్ళాలుగా పాలికలుగా రకరకాలుగా కనిపిస్తోంది అలాగే మట్టితో బంగారంతో బంగారం ఉన్నది ఒక్కటే బంగారం మూల పదార్థం ఈ బంగారమే రకరకాల ఆభరణాలుగా తయారవుతోంది ఇందులో ఉన్నది బంగారమే కదా అలాగే ఇనుము దాంతో చేయబడే వస్తువులు వీటన్నిటిని ఉదాహరణలుగా చెప్పారు ఆ మరి ఈ వస్తువులన్నీ ఏమిటి అంటే వాచారంభణం వికారం నామధేయం వికారం అంతా వికారం వచ్చేటప్పటికీ నామ రూపాలు వచ్చాయి రూపం వచ్చేటప్పటికి నామం వస్తుంది అలా చెప్తారు సో బంగారంతో చేసిన వస్తువు బంగారం కంటే వేరు కాదు అంటే రెండు ఒకటే అలాగే జీవాత్మ పరమాత్మ ఒకటే వాచారంభణం వికారో నామధ్యేయం వృత్తికేత్యేవ సత్యం భాష్యకారులు పరిణామవాదాన్ని వివర్తవాదాన్ని కూడా వివరించారు పరిణామం అంటే మార్పు చెందటం పాలని తోడు పెడితే పెరుగులా మారిపోయింది ఒకసారి పెరుగులా మారాక పెరుగు పాలు అవలేదు అది వేరే ఇది వేరే వివర్తవాదము అంటే రూపాంతరం చెందటం ఇంకా బంగారము ఆభరణాలుగా మారటం బంగారం ఆభరణాలుగా మారినా ఆభరణాలు మళ్ళీ బంగారం అయిపోగలుగుతాయి వాటి ఆకారాన్ని తీసేయచ్చు కరిగించి ఒరిజినల్ రూపం వచ్చేస్తుంది అది కనుక ఇది పరిణామం వేరే ఆ ఆకారం మారడం అనే వివర్తం వేరే ఇది వివర్తవాదం ద్వైతులు విశిష్టాద్వైతులు కూడా జీవుడు అంటే జీవి జ్ఞుడు కొద్ది మాత్రపు జ్ఞానం కలవాడు దేవుడు అంటే బ్రహ్మము భగవంతుడు సర్వజ్ఞుడు అని చెప్తారు జీవులు తమ తమ కర్మ ఫలాలను అనుభవించడానికి బ్రహ్మము సృష్టి చేసి జీవులకు ఉపాధులను ఇచ్చి పంపించాడు వారు కర్మలకి తగిన ఉపాధులు ఆ లభించాయి మానవులో పశుపక్షులు క్రిమి సో బ్రహ్మము సృష్టి స్థితి లయలను చేస్తాడు జీవుడు చెయ్యలేడు జీవుడు కర్మలను చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ జనన మరణాలను పొందుతూ ఉంటాడు మోక్షం పొందటంతో ఈ స్థితి ముగిసిపోతుంది అంటూ విశిష్ట అద్వైతులు ద్వైతులు కూడా చెప్తారు సో ముక్తి పొందేంత వరకు కూడా జన్మ పరంపర ఉంటుంది ఈ జీవుడికి అని చెప్తారు అద్వైతంలో జీవులు జ్ఞాన మార్గం ద్వారా స్వస్వరూపాన్ని తెలుసుకుని ఆ తర్వాత జీవా తానే బ్రహ్మము అని గుర్తిస్తాడు బ్రహ్మంగా మారిపోతాడు బ్రహ్మవి బ్రహ్మైవ పవతి జ్ఞానాదేవత కైవల్యం అన్నారు బ్రహ్మ జ్ఞానులు రంధ్రం ద్వారా యోగ సాధనతో శరీరాన్ని వదిలి దేవ మార్గంలో పయనించి కైవల్యం పొందుతారు కామ్య కర్మలు చేసిన వారు ఉత్తమ లోకాలు చేరి పుణ్యఫలాన్ని అనుభవిస్తారు క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి మళ్ళీ జన పునర్జన్మ నెత్తుతారు బ్రహ్మ సూత్రాల సారం చతు సూత్రి అనుకున్నాం కదా అథాతు బ్రహ్మ జిజ్ఞాస ఇంకా ఈ కారణం వలన బ్రహ్మ విచారము చేయవలెను అంటూ ప్రారంభించారు బ్రహ్మ సూత్రములలో బాదరాయణ మహర్షి ఇంకా అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత సాధన చతుష్టయ ఏమిటి అన్నది మీరు తర్ తెలుసుకునే ఉంటారు చాలా చోట్ల చెప్పే ఉంటారు మీ దర్శనాలలో తర్వాత బ్రహ్మ విచారం చెయ్యాలి బ్రహ్మము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలది తన నిజతత్వాన్ని తాను గ్రహించడానికి గురూపదేశము శ్రవణము మననము నిధి శాసన వీటి వల్ల విచారణ వీటితో విచారణ చేయాలి కర్తృత్వ భోక్తృత్వాదులు లేకుండా కేవలము సాక్షిభూతంగా మనలో ఉన్న జీవుడే ఆత్మ అని గ్రహించాలి అని వేదాంతులు చెప్తున్నారు ఈ ఆత్మను లేక బ్రహ్మను గురించిన విచారణ చెయ్యాలి ఇంకా రెండవ సూత్రంలో జన్మాది యత జన్మ ఆది అస్య యత అని చెప్పారంటే ఎవరి వల్ల ఈ సృష్టి స్థితి లయలు మొదలైనవన్నీ కూడా జరుగుతున్నాయో అదే బ్రహ్మము అన్నది ఈ రెండవ సూత్రం చెప్తోంది ఈ సూత్రము తైత్రీయోపనిషత్తులోని మంత్రము యొక్క సారమే తైత్రీయంలో ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతే ప్రయంతి అభిసంవిషంతి తద్విజిజ్ఞాసస్వా తద్ బ్రహ్మేతి అంటూ గురువు శిష్యుడికి చెప్పారు కదా సో దానినే చెప్పారు ఇది ఆ మంత్రం సేమ్ అనమాట ఈ జన్మాదయస్య యత అన్నది దీనినే చాందోగ్యోపనిషత్తు సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానీతి శాంత ఉపాసీత అని చెప్తుంది తజ్జలానే అంటే తజ్జత్వా తన్ తత్ జత్వాత్ అంటే జన జ పుట్టడం అనమాట తన్ నిశ్చత్వత్ తల్లత్వాత్ తత్తు లయ తల్లత్వాత్ అంటే లయించడం సో ఎందులోంచి పుడుతోందో దేని వల్ల వర్తిల్లుతున్నాయో జీవులు ప్రాణులు దేనిలో కలిసిపోతున్నాయో లయం అవుతున్నాయో అదే బ్రహ్మము ఇంకా మూడవ సూత్రం శాస్త్ర యోనిత్వాత్ శాస్త్ర యోని యోని అంటే ఆ రావడానికి పుట్టుకకి కారణం సకల శాస్త్రాలకి కారణము పరబ్రహ్మమే సర్వజ్ఞత్వం కలిగిన పరమాత్మయే వేద వేదంగాది సమస్త శాస్త్రముల గ్రంథముల వలన పరబ్రహ్మమును మనం తెలుసుకోవాలి అంటే శబ్ద ప్రమాణము వల్ల బ్రహ్మమును గ్రహించాలి అని మూడవ సూత్రంలో చెప్పారు ఇంకా నాలుగవ సూత్రం తత్తు సమన్వయాత్ తత్తు తు సమన్వయాత్ వాటిని సమన్వయపరచాలి అంటే బ్రహ్మమును సమన్వయం చేత గ్రహించాలి ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడిన వివిధ మంత్రములను వాటి భావాలని అర్థం చేసుకుని వాటిని సమన్వయ పరచితే బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అని అర్థం అనమాట సో వేదాంత శాస్త్రాన్ని షడ్విధ ఆరు విధములైన లింగములతో అంటే గుర్తులతో సమన్వయ పరచుకొని జ్ఞానం పొందాలి అని చెప్పారు ఆ ఆరు విధాలైన గుర్తులు ఏవి అనంటే మొదటిది ఉపక్రమ ఉపసంహారములు అంటే ఏ అర్థము ప్రతిపాదింపబడిందో ఆ అర్థమును మొదటి నుంచి చివరి దాకా అది ఏక రూపంలో ఉండాలి మార్పులు తేడాలు భిన్నత్వం లేకుండా ముందు ఏది ప్రతిపాదిస్తామో చివరి వరకు అదే ఉండి అది సిద్ధాంతీకరించబడగలగాలి అది ఉపక్రమ ఉపసంహారములు అన్నదనమాట ఇంకా రెండవది అభ్యాసం అభ్యాసం అంటే ఏ విషయాన్ని ప్రతిపాదించాము ఈ ప్రతిపాద్య విషయము బలపడటానికి దీన్ని స్థిరీకరించడానికి అనేక మార్లు ప్రస్తావించాలి దాని గురించి మనసుకి బుద్ధికి పట్టేదాకా చెప్తూ ఉండాలి అలా పదే పదే చెప్పడం వల్ల బలపడుతుంది అనమాట ఇంకా మూడవది అపూర్వత అపూర్వత అంటే వేరే ప్రమాణాల సహాయంతో తెలుసుకోలేని ఒకే ఒక ప్రమాణంతో సిద్ధించే నవీనత దానికి అదే ప్రమాణము అది అపూర్వత అంటే ఆ పూర్వము లేనిది అని ఒక అర్థము అపూర్వత అన్నదానికి కానీ ఇక్కడ ఇంకొక అర్థం కూడా అనమాట అపూర్వత అనంటే అప్పటిదాకా ఏం చెప్పారో దాన్ని ఆ వేరే ప్రమాణాలతో తెలుసుకోలేకపోయినా స్వత సిద్ధంగా దానికి అదే ప్రమాణం దానికి అదే ప్రమాణం అయినప్పుడు స్వత ప్రమాణం స్వత ప్రమాణం పరత ప్రమాణం అని అంటాము పరమాత్మ పరబ్రహ్మము దానికి అదే ప్రమాణం దానికి వేరే ప్రమాణం అవసరం లేదు కానీ మిగతా వాటికి ప్రమాణాలు కావాలి అలా దానికి అదే ప్రమాణము అయితే స్వత ప్రమాణము అని అర్థం ఇంకా నాలుగవది ఫలము అత ఫలమత ఉపపత్తి అంటారు ఫలం అనంటే ఆ అర్థాన్ని గ్రహించిన తర్వాత మనకు లభించే ఫలం ప్రయోజనం పరమ ప్రయోజనము అనమాట ఇంకా ఐదవది అర్థవాదము అర్థవాదం అంటే ఏ విషయాన్ని ప్రతిపాదిస్తాము ఆ ప్రతిపాదించిన అర్థాన్ని స్తోత్రించాలి ప్రస్తుతించాలి గౌరవించి గొప్ప చేసి చెప్పాలి ఎందుకంటే దాని గొప్పదనం స్థిరపడు స్థిరపడుతుంది చివరిలో కనుక దాన్ని గ్రహించి ప్రతి అందరికీ కూడా దాని మీద భక్తి కలిగేలా స్థుతించాలి ఇంకా ఆరవది ఉపపత్తి ఉపపత్తి అంటే ప్రతిపాద్యమైన అర్థాన్ని తర్కంతో హేతుబద్ధంగా ఉపపత్తులతో ఉదాహరణలతో కథలతో సమర్థించాలి దాన్ని ఉపపత్తి అని అంటాం అనేక ఉపపత్తులు కనిపిస్తాయి మనకి ఆ ఉపనిషత్తులో ఒక సత్యం చెప్పారు అంటే ఎన్ని కథలు చెప్తారో ఎన్ని ఉదంతాలు ఉపపత్తులు మనకి చూపిస్తూ ఉంటారు ఆ ఈ విధంగా అలా చాందో్యంలో చాలా కనిపిస్తాయి గృహదారణ్యు అన్ని ఉపనిషత్తుల్లో ఉంటూ ఉంటాయి ఈ విధంగా యుక్తులతో వేదాంత సారాన్ని సమన్వయపరుచుకుని సత్య స్వరూపాన్ని దర్శించాలి శమధమాది సద్గుణాలు సంపాదించుకుని బ్రహ్మ జిజ్ఞాసువులు అయి పరమాత్మే సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు అని వేద శాస్త్రాలన్నింటికి పరమాత్మే కర్త అని వేద శాస్త్రాలను సమన్వయ దృష్టితో అధ్యయనం చేసి సత్య స్వరూపాన్ని దర్శించాలి అని బ్రహ్మ సూత్రాలు మనకి బోధించాయి ఇది బ్రహ్మ సూత్రముల సారం అవి చాలా అగాధం అనంతమైనవి మనం కేవలం సంక్షిప్తంగా ఐదు నిమిషాల్లో చెప్పుకున్నాం పది నిమిషాల్లో ఉపనిషత్తులలో బ్రహ్మ సూత్రాలలో ప్రతిపాదింపబడినది అద్వైత సిద్ధాంతమే అని జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు నిరూపించారు స్థిరీకరించారు తమ వాదన పటిమతో అందరి సందేహాలు తొలగించారు అద్వైతాన్ని స్థాపించారు అద్వైతము అంటే నా ద్వైతం ద్వైతము కానిది రెండు కానిది రెండవది లేనిది అని అర్థం ఉన్నది కేవలము బ్రహ్మము మాత్రమే మనం ఒకటి అని కూడా అనకూడదు ఏకేశ్వర వాదము ఆ నిరీశ్వరవాదము ఇంకా ఏంటి అనేక రకాల పాలిథిజం మోనోథిజం హెనోథిజం ఏదో హెట్రోడాక్స్ మోనో ఇవన్నీ రకరకాల పదాలు ఇవేవి యథార్థం కాదు ఆంగ్లేయులు మ్యాగ్లనా లాంటి వాళ్ళు వారికి మన ఉపనిషత్ తత్వము జ్ఞానము బోధ పడక మహర్షులకు ఉన్న దార్శనిక దృష్టి వారికి ఎలా ఉంటుంది మన భారతీయులకు ఉన్న దృష్టి పాశ్చాత్యులకి ఎలా ఉంటుంది అతి సహజంగా రక్తంలో ఉండాలి కనుక పాశ్చాత్యులు చెప్పిన ఆ హెట్రోడాక్స్ ఈ హెనోతిజం ఆ పదాలన్నీ మర్చిపోండి అవి ఏవి యథార్థాలు కావు అలా యథార్థంలా అనిపిస్తుంది ఏకేశ్వరవాదం అని అంటే ఓకే ఏకేశ్వరవాదం కానీ ఏకేశ్వరుడు అన్నది మనం అద్వైతము అన్న పదం చాలా మోస్ట్ పర్ఫెక్ట్ వాదము అండంలో తప్పులేదు ఆ పదం పర్వాలా ఇంకా మిగతా మీ పుస్తకంలో అనేక రకాలుగా వాళ్ళు రాసినవి ఇచ్చారు ఆ ఫారినర్స్ మెగ్డనాలు ఇంకొక ఆయన ఎవరు వాళ్ళందరు సో అవి మటుకు మనసులోకి అసలు పట్టించుకోకండి కనుక అద్వైతము అంటే ద్వైతం కానిది రెండవది లేనిది కేవలము బ్రహ్మము శుద్ధ చైతన్యము మాత్రమే ఉంది అది మూడు కాలాలలోనూ ఉంటుంది అది మత్యంత రహితమైంది పరిణామశీలము లేనిది అందుకని అది ఒక్కటే సద్వస్తువు సత్ వస్తువు సత్ అంటే టు బి ఉండుట ఉండడం ఎప్పటికీ ఉండేదేదో అదే సత్ అదే సత్యం ఇంకా మిగిలినవన్నీ మాయా కల్పితాలు అజ్ఞాన కల్పితాలు మాయా అంటే అఘటన ఘటన పటియసి మాయా అంటూ మాయ మీద ఎన్ని శ్లోకాలు రాశారో ఆదిశంకర భగవత్పాదులు సో అఘటన ని ఘటించడానికి వీలు లేని దాన్ని ఘటింప చేసేది మాయట అలా చెప్పారు మాయ పరమాత్మ యొక్క ఆ అనపాయని శక్తి అని కూడా చెప్పచ్చు ఆయనలోనే ఉన్న ఆయన యొక్క శక్తి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ శక్తిని బయటికి తీసి వాడుకుంటారు వద్దనుకుంటే ఆ తనలో అది ఆయనలోనే కలిసిపోతుంది సో ఉన్న సత్యాన్ని అంటే ఇప్పుడు ఈ మాయ అనే దానికి రెండు రకాల శక్తులు ఉన్నాయి మాయకి కూడా మాయకున్న శక్తులు ఏంటంటే ఆవరణ శక్తి విక్షేప శక్తి ఆవరణము అంటే ఇలా ఉన్న సత్యాన్ని కప్పివేసేయడం విక్షేపము అంటే అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటిలా దర్శింపజేయడం ఉన్న బ్రహ్మమునేమో కనిపించనీయట్లేదు లేని ప్రపంచం కనిపించేలా చేస్తోంది దేని వల్ల అంటే మాయ వల్ల మాయ చేస్తోంది అలా కనుక ఆవరణ విక్షేప శక్తులు కలిగిన మాయా ప్రభావమే ఈ జగత్తుని మనం దర్శించడం అనుభవిస్తున్నామని భ్రమపడటం ఇది నిజానికి అనుభవం కాదుట అలా చెప్తుంది అద్వైత సిద్ధాంతం ఇంకా ఈ విశ్వమంతా కూడా అనుక్షణ పరివర్తన శీలి మనకి ప్రపంచం కనిపిస్తున్నంత కాలం మనం ఉన్నాము ఈ ప్రపంచం ఉందనుకుంటున్నంత కాలం మనం ద్వైతంలో ఉంటాము మనం విచారణ చెయ్యాలి సత్యాన్ని తెలుసుకోవడానికి ఫైనల్ గా అద్వైతానికి రీచ్ అవ్వగలగాలి అనమాట కనుక ఈ విశ్వం మారిపోతూ ఉంటుంది ఇది పుడుతుంది నశిస్తుంది కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత మారిపోతుంది కనుక ఈ సృష్టి అంతా కూడా మిథ్యా అన్నారు ఎందుకంటే ఏదైతే ఎప్పటికీ మార్పు లేకుండా అలా ఉంటుందో అది సత్యం అంతేగాని ప్రతిక్షణం మారిపోతూ ఉండేది పరిణామశీలమైనది అది సత్యం ఎలా అవుతుంది శాశ్వతం కాదు కదా కనుక అది అసద్వస్తువు అసత్యం కుండలో ఆకాశం ఉంది కట ఇంకా బయట కూడా ఆకాశం ఉంది అది ఆ మహ్ వస్త్రము ఇలా బట్టలు కట్టారు ఆరవేశారు దండం మీద నాలుగు వైపులా ఆరేస్తే మధ్యలో ఆకాశం ఉంది అది పటాకాశము అంటారు కటాకాశం పటాకాశం మఠము మఠములు ఉంటాయి మఠములో నాలుగు వైపులా ఏవో గోడలు ఉంటాయి కానీ పైన కప్పు ఉండదు అక్కడ ఆకాశం ఉంటుంది దాన్ని మఠాకాశము ఇప్పుడు ఆ మఠపు గోడలు తీస్తే మహదాకాశంలో కలిసిపోయింది కుండ బద్దలు కొడితే కుండలో ఉన్న ఆకాశం మహదాకాశం ఒకటే కదా అలా ఉన్నది ఒక్క ఆకాశమే కానీ కేవలము ఈ ఉపాధులు ఉన్నందువల్ల కటాకాశం మఠాకాశం పటాకాశం అలా కనిపిస్తోంది అలాగే ఈ శరీర శరీరము ఉంది ఈ ఉపాధులు ఉన్నాయి కనుక ఉపాధుల వలన ఉపాధిలో ఉన్న జీవుడు భిన్నము నేను వేరే దేవుడు వేరే అనే భ్రమ కలుగుతోంది అలా ఎందుకు కలుగుతోంది అని అంటేట ఈ జీవుడు శరీరం అనే ఉపాధిలో ఉన్నాడు ఈ జీవుడు మనస్సుకి బుద్ధికి చాలా దగ్గరగా ఉన్నాడు బాగా ఆ బుద్ధి ప్రభావం మనోబుద్ధిలకి దగ్గరగా ఉండడం వల్ల పూర్వజన్మ వాసనల వల్ల జీవాత్మ తనని తాను పరమాత్మ కంటే భిన్నము అనే భావాన్ని పొందుతూ నేను వేరే నేను జీవుణ్ణి నేను స అల్ప శక్తి కలవాణ్ణి అనుకుంటాట కానీ వాడు మహత్ శక్తి కలవాడే ఈ ఉపాధి క్షణికమైంది తాత్కాలికమైంది అందులో ఉన్న జీవుడు పరబ్రహ్మే పరమాత్మే ఆ సత్యాన్ని గ్రహించటమే అద్వైతం ఇంకా కర్తృత్వ పోక్తృత్వ భావాలని పొందుతాడు ఈ జీవుడు శరీరంలో ఉండి దాని వల్ల జనన మరణాలని పొందుతున్నాడు పొందుతున్నానని భావిస్తున్నాడు ఇదంతా అజ్ఞానము ప్రాంతి అజ్ఞాన జనితము అంటోంది మనకి అద్వైతం కనుక జరిగేదంతా ఉపాధులకే కాని ఆత్మకు కాదు జీవాత్మ పరమాత్మల అభేదాన్ని బోధించే తత్వమసి తత్వం అస్తి ఆ పరబ్రహ్మమే నీవు అయి ఉన్నావు నీవే ఆ పరబ్రహ్మము చాందోగ్యంలో తొమ్మిది సార్లు నొక్కి నొక్కి చెప్తారు సయ యేషోని మైతదాత్మే మిదుగుం సర్వం సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అంటూ తండ్రి కొడుక్కి గురువు శిష్యుడికి తొమ్మిది సార్లు ఉదాహరణలతో చెప్పారు ఇంకా బృహదారణ్యకంలో అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును ఇవి మహావాక్యాలు ఇలాంటి మహావాక్యాల బోధ వలన జీవాత్మ పరమాత్మల అభేదాన్ని గ్రహించటమే జ్ఞానము అదే ముక్తి ముక్తి అంటే జనన మరణ వలయం నుంచి బయటపడటము జనన మరణ వలయాలు అనేవి లేకపోవటము తానే బ్రహ్మముని గుర్తించటము ఆ ఎక్కడైతే చీకటి ఉంటుందో దీపం ఇలా వెలిగిస్తే మరుక్షణాన చీకటి పోతుంది వెలుగు వస్తుంది రెండు అట్ ఎ టైం జరుగుతాయి కదా అదే విధంగా ఏ క్షణాన మనలో జ్ఞానం కలుగుతుందో ఆ క్షణానే అజ్ఞానం పోతుంది మనమే బ్రహ్మలమై ఆ అని అద్వైతం చెప్తుంది పరబ్రహ్మము శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం జీవులకు ఉన్నట్లుగా అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అనే షడ్భావ వికారాలు ఈ వికారాలు పరబ్రహ్మకి లేవు బ్రహ్మం సర్వవ్యాపకం సర్వశక్తిమత్వం సర్వజ్ఞత్వం పరిపూర్ణం నిత్యం సత్యం అపరిచ్ఛిన్నం అవిభాద్యం అమలినము అత్యంత స్థూలం అత్యంత సూక్ష్మం అత్యంత ఆ మహిమకల మహత్వం ఇంకా అఖ్రణువు అదే అస్థూలము అదే ఆ అదే ఉన్నది అదే లేనిది కూడా అనమాట ఏవేవి చెప్పామో వాటికి ఆకలితే వచ్చేవని కూడా పరబ్రహ్మమే కనుక అటువంటి మహతత్వం బ్రహ్మముది ఇది ఈ యావత్ విశ్వానికి మూలాధారం విశ్వమంతట అంతర్యామిలా వ్యాపించి ఉంది అలాంటి ఉపనిషత్ ప్రతిపాదిత నిర్గుణ నిరంజనమైన బ్రహ్మము మాయతో కలిసి శబర బ్రహ్మ అని అంటారు సగుణ బ్రహ్మం అయినప్పుడు ఆ బ్రహ్మమును ఈశ్వరుడు అంటారట అంటే నిర్గుణ నిరంజనంగా ఉన్నప్పుడు పరబ్రహ్మము మాయతో కలిస్తే సగుణ సాకార ఈశ్వరుడు అని మనం అంటున్న ఈశ్వరుడు శివుడు అవుతాడనమాట సో అంటే అలా మనం అనుకుంటున్నాము సృష్టి స్థితి లయలను చేసేది ఈశ్వరుడు అంటే మాయతో కలిసిన పరబ్రహ్మం చేస్తాడు కానీ నిర్గుణ బ్రహ్మం నిష్క్రియుడు ఆయన ఏమి చెయ్యడు అద్వైత సిద్ధాంతంలో మాయ అనేది ఒక మహా మహత్తు కలిగిన ప్రధానమైన ఆ అంశం ఇక్కడే నేను ఒక వివరణ చెప్తాది దీనికి నా పిహెచ్డి థీసెస్ లో రాసింది మాయా అంటే ఏమిటి అన్నది మాయా అంటే యా మా మాయా ఇది మా మా యా అన్నాం కదా యా అంటే ఏదైతే మా అంటే మా రమ మంగళదేవత అంటే మా అంటే మహాలక్ష్మి అంటే అష్టైశ్వర్యాలు సర్వ ఆ భగము అని చెప్తామే ఆ భగ గుణము ఆరు గుణాల లక్షణం భగ అసి అస్సి ఇది భగవాన్ అంటాగా అవన్నీ కలది మా అనే అర్థంలో ఆ పదం యొక్క అర్థం అంటే మహాలక్ష్మీదేవి ఐశ్వర్య స్వరూపిణి అనుకోవచ్చు అంటే ఎవరైతే సర్వ సర్వశుభలక్షణ లక్షితులై ఉంటారో అటువంటి ఆ దేవి ఆవిడే మాయా అని ఒక అర్థము ఇంకొక అర్థం ఎలా చెప్పొచ్చు అంటే యా మా మా అంటే మా నిషేధార్థకం కదా మన సంస్కృతంలో మా అంటే లేదు వద్దు కాదు కూడదు అనడానికి వాడతాం కదా కనుక యా మా ఏదైతే లేదో అసలు ఏది లేనే లేదో అదే మాయా అంటే మాయ అనేది కూడా లేదు ఉన్నట్టుగా ఆ భ్రమని పరమాత్మ కల్పింపజేస్తున్నాడు మాయ అనే ఆ భావన వల్ల అని ఒక అర్థం అలా మనం మాయని గురించి చెప్పవచ్చు అన్నది ఒక భావన నాకు కలిగినది సో పరమాత్మ యొక్క అనపాయిని శక్తి అయిన ఈ మాయను ప్రకృతి అని అంటారు అవిద్య అని అంటారు మన దర్శనాలలో జీవుడు అవిద్యా ప్రభావంతో ప్రపంచం సత్యమని నమ్మి పడుతూ కర్మలను ఆచరిస్తూ సంసార బంధంలో చిక్కుకుని జనన మరణ వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు తన స్వస్వరూపమైన నిత్యమైన ఆత్మను నిజమైన ఆత్మను గుర్తించలేకపోతాడు శాస్త్ర పఠనంతో శ్రవణంతో గురూపదేశంతో మననంతో అవిద్య తొలగిపోతే దీపం వెలిగిస్తే ప్రకాశం కలిగినట్లుగా చీకట్లు తొలగిపోయినట్లుగా జ్ఞానము కలిగి ఆ అతను సంతానాన్ని పొందుతాడు జీవన్ ముక్తుడై పాసిస్తాడు ఇంకా ఈ దేహము దేహము ఉంది గనక అది పతనం అయిపోతుంది కానీ ఆయన జ్యోతి ఆత్మజ్యోతి శివో స్మ్యహం అని అంటాం కదా అలా జ్యోతి స్వరూపంగా మిగులుతాడు ఇది శ్రీ ఆదిశంకర భగవత్పాదులు మనకి అంటే అద్వైత సిద్ధాంతంలో వేదాంత దర్శనంలో కూడా నాలుగు ప్రమాణాలని కూడా అంగీకరిస్తారు ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాలను అంగీకరించారు ఆ ఉపమానాన్ని కూడా కొంతమంది గ్రహించారు మనకి వేదాంతాన్ని వివరించిన వాళ్ళల్లో అయితే ఈ ప్రమాణాల వల్ల ఆత్మ అవలోకనం జరగదు ఆత్మ బాహ్య వస్తువు కాదు అది మనలోనే ఉంది కనుక శ్రవణ మనన నిధి శాసన వల్ల మాత్రమే అవలోకనం ఆత్మ అవలోకం మన అవలోకనం మనని మనము దర్శించుకోవటం అనేది సాధ్యపడుతుంది అన్నది అద్వైత సారం శ్రీ రామానుజాచార్యులు బోధించిన విశి విశిష్ట అద్వైత సిద్ధాంతం ప్రపంచాన్ని మనం చూస్తున్నాము అనుభవిస్తున్నాము కనుక ఇది మిథ్య కాదు సత్యమే అని చెప్తోంది శ్రీమన్నారాయణుడే ఈ యావత్ విశ్వానికి అధిపతి లార్డ్ విశ్వనియామకుడు విశ్వంలోని చేతన అచేతన వస్తువులన్నీ కూడా ఆ నారాయణునికి పరమాత్మకు శరీరం జీవాత్మలు పరమాత్మ కంటే వేరు వారిద్దరికి ఐక్యము అనేది కుదరదు కర్మానుసారం లభించిన దేహము సంసారము నిశ్చల నిరంతర భక్తి ప్రపత్తుల ద్వారా శ్రీమన్నారాయణుని నారాయణుని సన్నిధిలో బ్రహ్మానుభవాన్ని పొందటమే మోక్షము అని చెప్పారు జీవుడు దేవుడు ఒక్కరే అని అద్వైతం చెప్తోంది జీవులు బ్రహ్మములోని అంశపూతులు అని అని విశిష్టాద్వైతం చెప్తోంది అగ్ని జ్వాల శ్రీమన్నారాయణుడు కనుకైతే నిప్పు కణాలు అందులో నుంచి వచ్చే నిప్పు కణాలు జీవులు అని చెప్తుంది విశిష్ట అద్వైతంలో శేషి భావం ప్రధానం ప్రధానమైన అంశం జీవుడు దేవుడికి దాసుడు శేష పరమాత్మ శేషి అంటే ప్రపువు అని చెప్తుంది అనమాట భగవద్భక్తి కంటే భాగవతుల భగవద్భక్తుల భక్తి విశిష్టమైనది శ్రేష్టమైనది అని ఈ సిద్ధాంతం చెప్తుంది విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం నామరూపాత్మక జగత్తు భగవంతుడికి శరీరం భగవంతుడు ఆ శరీరాన్ని కలిగిన శరీరీ అనమాట లోపల ఉన్నవాడు శరీరం కలవాడు విశిష్టాద్వైతంలో శరణాగతికి విశేషమైన స్థానం ఉంది పరమాత్మకు సర్వాత్మన శరణాగతి చెయ్యాలి కర్మలను కర్మ ఫలాలను భగవదర్పణం చెయ్యాలి అది సాధకుడి కర్తవ్యం అలా చేస్తే ముక్తి పొందగలుగుతాడు ముక్తి అంటే విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని పొందడం శరణాగతి ఆరు రకాలుగా లేకపోతే ఆరు లక్షణాలను కలిగి ఉంటుంది అని చెప్తారు వారు విశిష్టాద్వైతులు సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వరణం తథ ఆత్మ నిక్షేప కార్పణ్యో షడ్విధ శరణాగతి శరణాగతి చేసిన పరమ భక్తుడు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరటమే ముక్తి అంటారు వీళ్ళు విశిష్టాద్వైతంలో అద్వైతంలో ఉన్నట్టుగా జీవన్ముక్తి అనేది ఆ భావన ఉండదు శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు ద్వైతం అంటే రెండు ఆ పేరే తెలుస్తోంది జీవాత్మ సత్యమే నిత్యమే పరమాత్మ సత్యమే నిత్యమే కానీ జీవాత్మ వేరే పరమాత్మ వేరే ఇద్దరూ భిన్నమే జీవాత్మ ఎప్పటికీ పరమాత్మ కాలేడు అని ద్వైత సిద్ధాంతం చెప్తుంది ఈ ద్వైత సిద్ధాంతులు అద్వైతాన్ని వ్యతిరేకిస్తారు ద్వైత సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు ఏంటి అంటే జగత్తు సత్యం జీవుడు బ్రహ్మము ఒకటి కాదు వారు వేరు వేరు తత్వాలు పరమాత్మ సగుణ సాకారుడు శ్రీ మహావిష్ణువు పరమ దైవము మోక్షానికి అచంచలమైన భక్తి మాత్రమే ఏకైక మార్గము అన్నారు ఇవన్నీ కూడా ఓ శ్లోకంలో చెప్పారు శ్రీమన్ మత్వమతే హరి పరతర సత్యం జగత్ తత్వతో భిన్నా జీవగణ హరేరను నీచోచావ ముక్తిఖానుభూతి భక్తి త్రితయం ప్రమాణ అఖిలామ్నాయ పేద్యోహరి ఆమ్నాయ ఏక హరిహి ద్వైతము ఐదు భేదాలను అంగీకరిస్తుంది అవి జీవుడికి ఈశ్వరుడికి ఉన్న మచ్చ ఉన్న భేదం జగత్తుకి ఈశ్వరుడికి మత్య ఉన్న భేదం జీవులలో పరస్పర భేదం జడ జీవుల మధ్య ఉన్న భేదం జడములలో ఉన్న భేదం మోక్ష దశలు కూడా స్త్రీలు స్త్రీలుగా పురుషులు పురుషులుగానే ఉంటారు అని ఈ నమ్ముతుంది వీరు కూడా ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణాలను అంగీకరిస్తారు ఇదంతా వేదాంత దర్శనం లేక ఉత్తర మీమాంస దర్శనం యొక్క సారము మానసిక దృక్పథంతో మనస్సును సాధన ద్వారా నిగ్రహింపజేసేది యోగ దర్శనం ప్రకృతిలోని సంఖ్యలను చెప్తూ తత్వాన్ని బోధించేది సాంఖ్య దర్శనం తార్కిక దృష్టి కలది న్యాయ దర్శనం భౌతిక దృక్పథం కలది వైశేషిక దర్శనం తాత్విక దృక్పథం కలిగి ఐహిక ఆముష్మిక శుభాలను సుఖాలను పొందే మార్గాలను బోధించేది కర్మకాండకు సంబంధించినది మీమాంసా దర్శనం బ్రహ్మ జ్ఞాన బోధకము ఉత్తర మీమాంసా దర్శనం ఇది సంక్షిప్తంగా షడ్ దర్శనాల యొక్క చరిత్ర నిజానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కానీ ఆ ఒక ఫైవ్ మినిట్స్ ఉకె రువేదం గురించి చెప్పి నేను ఇంకా వివరంగా చాలా పాయింట్స్ చెప్దాం అనుకున్నాను కానీ మీరు చదువుకోండి తర్వాత ఎప్పుడైనా చెప్తే మనం చెప్పుకోవచ్చు మీ పుస్తకంలో వివరాలు చాలానే ఇచ్చారు నేను చెప్పిన అందులో నుంచి అందులో ఇంగ్లీష్ లో ఉంటే నేను తెలుగులో చెప్తాను అంతే ఎందుకంటే ఆ నాలుగు వేదాల గురించి రాసినవి బాగున్నాయి ముందు రాసినది ఆ మెగనాలి ఇవే అదంతా కరెక్ట్ గా లేదు కానీ తర్వాత అదంతా కూడా యథార్థ ఆ జ్ఞానం ఆ మెటీరియల్ మీకు ఇచ్చారు సో ఆంగ్లంలో చదువుకున్న తెలుగులో తెలుస్తుంది మనకి విశ్వసాహిత్యంలో అన్నింటిలో కంటే కూడా అత్యంత పురాతనమైంది ఋగ్వేదమే వేదములు అందులో ఋగ్వేదం ఋగ్వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అవన్నీ చెప్పారు శాఖల శాఖ పాష్కల శాఖ ఆ ఆశలయన శాఖ శాంఖాయన శాఖ మాండుకాయన శాఖ ఇలా శాఖల గురించి చెప్పారు ఇంకా ఋగ్వేదాన్ని మనం అష్టమ అష్టకముల క్రమంలో మండలాల క్రమంలో ఎలా విభాగం చేస్తామో పది మండలాలు ఉన్నాయి కదా అలా విభాగం చేయడం అవన్నీ ఆ మొత్తం అష్టకాలు అధ్యాయాలు వర్గాలు మంత్రాల సంఖ్యలన్నీ కూడా అక్కడ మీ దాంట్లో చక్కగా ఇచ్చారు ఎన్నెన్ని సూక్తాలు ఈ పది మండలాలలో కలిసి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు ఉన్నాయట అందులో పదివేల ఐదు వందల నలభై తొమ్మిది మంత్రాలు ఉన్నాయట అని ఋగ్వేద మంత్ర ద్రష్టల పేర్లన్నీ ఇచ్చారు నేను చెప్పినా ఇప్పుడు అదే మళ్ళీ జస్ట్ రిపీట్ చేయడం యాస్కాచార్యుల వారు కూడా వేదాల్లో స్తోత్రించబడిన దేవతలను మూడు ఈ పాయింట్ మటుకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నార్మల్గా మీరు చదువుతూ ఉంటే మనసుకి ఎక్కే పాయింట్ కాదు ఇది ఒక్కటి మనకి వేదంలో ఋగ్వేదంలో కూడా అనేక సూక్తాలు ఉన్నాయి అనేక మంది దేవి దేవతల ప్రకృతి శక్తుల గురించి చెప్పారు వారందరి గురించి మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా మీ వాణి మేడం చెప్పారు పరీక్షలో ప్రశ్న రావచ్చని అని కనుక ఆ దేవతల గురించి వివరంగా ఇచ్చారు మీరు అదంతా చదువుకోండి కానీ మీ బుక్ లో ఇచ్చినదే అయినా ఒక పాయింట్ ఏమిటి అంటే మనం ముక్కోటి దేవతలు అని అంటాము ముప్పై మూడు మంది దేవతలు ఉన్నారు వారే ముక్కోటి దేవతలు అని అంటూ రకరకాల సిద్ధాంతాలు కానీ మనకి వేదంలో మటుకు మనకి మూడు వ్యాకృతులు సప్త వ్యాకృతులు ఉన్నాయి కదా భూలోకం భువర్లోకం సువర్లోకం భూలోక దేవతలని భువర్లోక దేవతలని స్వర్లోక స్వర్గలోక దేవతల్ని మూడే రకాల దైవీ శక్తులని దేవుళ్ళని దేవతలని వేదం చెప్పింది ఏ దేవీ దేవతలు తీసుకున్నా ఈ కేటగిరీలోకి వచ్చేస్తారు అనమాట సో ఈ ఈ పాయింట్ మీరు అందులో తెలుసుకోవాలి మీకు అక్కడ నిరుక్త నుంచి చాలా శ్లోకాలు ఇచ్చారు మీ దాంట్లో అంటే మీకు ఇంగ్లీష్ లో ఇవ్వబడిన సిలబస్ కింద ఇచ్చిన మెటీరియల్ బుక్ ఉంది కదా అందులో ఈ మనకి ఈ భూలోకానికి పృథ్వీ లోకానికి భూలోకంలో ఆరాధించబడి దేవత అగ్ని మన సనా మనం సనాతన ధర్మాను అని చెప్పా కదా మనది యజ్ఞ సంస్కృతి తనక యజ్ఞం చేయాలంటే అగ్నిని ఆరాధించాలి అందుకే ప్రతి ఒక్కరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి అగ్ని ఆరాధన చెయ్యాలి అది విధి అని మనకి వేదం చెప్తుంది అగ్ని ఆరాధన ఇంకా మనకి ఆ భూలోకం భువర్లోకం భూలోకం మనకు కనిపిస్తోంది పైన తలెత్తితే మనకి పైన ఉన్నది అంతరిక్షానికి భూమికి మచ్చలోదంతా కూడా భువర్లోకం ఈ భువర్లోకానికి ఆ దేవత ఎవరు అంటే వాయుదేవుడు వాయువు వ్యాపిస్తాడు నేను పంచవ్యాహృతులు మీకు చెప్పినట్టున్నా చెప్తే మీకు అందులో వచ్చేసింది కైత్రీయంలో చెప్పా కదా అక్కడ మనం చెప్పుకున్నాం ఈ వాయువు గురించి ఎలా పుడతాడు అన్నది కూడా సో అంతరిక్షం అంటే పువర్లోకం పువ్ ఆ పువర్లోకంలో ఉన్న దేవత వాయువు ఇంద్రుడు అన్నారు ఇక్కడ ఇంద్రుడు అంటే ఇంధ శక్తి అంటే ఆ అన్ని ఏ దేవి దేవతలు ఉన్నా వారికి శక్తినిచ్చే శక్తినే ఇంత శక్తి అంటాము ఆయనే ఇంద్రుడు దేవేంద్రుడు అని పురాణాల్లో చెప్పిన వాడు కాదు ఇంత అంటే ఈ ఇంధని పరబ్రహ్మముగా కూడా తీసుకోవచ్చు ఇంకా మూడవది ద్యులోకం భూలోకం పువర్లోకం సువర్లోకం అన్నారు స్వర్లోకం ఆ సువర్లోకాన్ని జ్యులోకము అని అంటాము జ్యు అంటే ప్రకాశించేది ప్రకాశించే లోకం ఈ లోకంలో దేవుడు ఎవరు ఉంటే సూర్య భగవానుడు మనం అంతరిక్షము అన్నగా పువర్లోకాన్ని అంతరిక్షము అనంటే రిక్కు రిక్క రిక్ష అని అంటాముగా అంతరిక్ష రిక్క అంటేనే నక్షత్రం ఆ నక్షత్రాలు గ్రహగోళాలు పాలపుంతలన్నీ కనిపిస్తూ ఉంటాయిగా అది దానికంటే పైన ఉంటుంది ఆదిత్య లోకం మనకి నక్షత్రాలన్నీ కనిపిస్తున్నాయి దాన్ని జులోకం అనొచ్చు అంతరిక్షం అనొచ్చు దానికంటే పైన ఉన్నది జ్యులోకము స్వర్లోకము స్వర్గలోకం అదే స్వర్గం అంటే దేవేంద్రుడు ఉండేది కాదు పురాణాల ప్రకారం దేవేంద్రుడు వేరే దేవలోకం వేరే ఉపనిషత్తులు వేదాల ప్రకారం ఈ మూడే లోకాలు భూలోకం పువర్లోకం సువర్లోకం సో దానికి సూర్యుడు భగవానుడు అనమాట సో మీరు మీకు అక్కడ మిగతా అన్ని కూడా వాళ్ళు ఇచ్చారు ఈ ముగ్గురు దేవతలని ఎలా ఆరాధించాలి మీకు చాలా పట్టికల రూపంలో కూడా రకరకాలుగా ఆ మనకన్నీ దేవతలని మంత్రాలని పృథ్వీలోకం ఏ కాలంలో ఏ ఋతువులో ఏ మంత్రాన్ని మనం చెప్పిస్తాము ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉంది దానికి దేవత ఎవరు ఇలా అన్ని కూడా ఉదయము దేని చేయాలి మధ్యాహ్నం వేచేయాలి సాయంత్రం వేచేయాలి అలా రకరకాల ఆ అన్ని కూడా మీకు అందులో ఇచ్చారు మీరందరూ కూడా బాగా చదువుకోవాలని మీకు ఇవన్నీ చక్కగా అర్థం అవ్వాలని నేను కోరుకుంటూ మీరందరూ మీ పరీక్షలు బాగా రాయాలి మీ అందరికి మంచి మార్కులు రావాలి మళ్ళీ రెండవ సంవత్సరం ఎంఏ రెండవ ఏడాదిలో మీరు ప్రవేశించి మనం అందరం కలవగలగాలి అని ఈ లోపల అవకాశం ఉండి వాణి కనుక ఏర్పాటు చేస్తే టీచర్ స్టూడెంట్ మీట్ అని పెడతానంది కదా పెడితే మనం వ్యక్తిగతంగా అందరం కలవవచ్చు ధన్యవాదాలు स्वस्ति प्रजाप्य परिपालयन्ता न्यायेन मार्गेण महिम महिषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति शुभम् మేడం ఇప్పుడు చెప్పిన ఇవాళ చెప్పినది ఎక్స్టెండెడ్ క్లాస్ లో చెప్పింది మీరు శ్రద్ధగా ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు విన్నారంటే మీ దర్శనాల పేపర్ అంతా కూడా మీరు రాసేయచ్చు మేడం అలా అంత వివరంగా చెప్పారు వేదాంత సారంలో ఉన్న విషయమంతా ఆవిడ ఇప్పుడు మీకు చెప్పారు ఇవి మేడం చెప్పినవన్నీ చాలా శ్రద్ధగా మీరు ఒకటికి రెండు సార్లు వినండి నోట్స్ ప్రిపేరు చేసుకోండి కొన్ని శ్లోకాలు మేడం పాపము గొంతు నేను వింటున్నాను ఆఖరాకరికి వస్తుంటే గొంతు మేడంకి రప్చర్ అవుతున్నట్టుగా ఉంది అయినా కూడా పూర్తి చేయాలని చేశారు ఆవిడ మేడం చాలా 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 ధన్యవాదాలు మేడం రెండు గంటలు చెప్పాను కదా గొంతు గీర పడుతుంది మేడం అదే టెన్షన్ అవుతున్నాను నేను ఇక్కడ మొన్ననే మీకు ఒంట్లో బాగుండలేదు మళ్ళీ అని సరే మనం ఇవాళతో ఆపుకుందాము తర్వాత ఎప్పుడైనా రివిజన్ క్లాసుల్లో వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే కావాలంటే చెప్పచ్చు లేకపోతే లేదు లేకపోతే ఎప్పుడైనా వీళ్ళు మొత్తం ప్రిపేర్ అవడం అయ్యాక ఆనందవల్లి అడిగారు కనుక ఒక రోజు ఆనందవల్లి చెప్తా ఇంకొకటి ఏదో ఉపనిషత్తుల ఉపనిషత్తుల తర్వాత చూడొచ్చు ఇప్పుడు అంత అవసరం అయిన తర్వాత మీ పరీక్షలు తర్వాత చూద్దాం ఇప్పుడు అసలు అవసరం లేదు అంటే డివియేట్ అయిపోతారు ఆ డివియేట్ అవుతారు అవసరం లేదు ఆనందవల్లి ఒక రోజు ఓ గంట చెప్పొచ్చు ఎందుకంటే ఆ తైత్రీయ ఉపనిషత్తు యొక్క సమగ్ర అవగాహన ఉంటుంది ఒకటి వీళ్ళకి శిక్షావల్లి బ్రహ్మవల్లి ఉంది గనక కంటిన్యూషన్ అవుతుంది అది కంటిన్యూషన్ అవుతుంది గనక ఒక గంట అరగంటలో కూడా అసలు నిజానికి చెప్పేసుకోవచ్చు ఆల్రెడీ కొంచెం చెప్పా నేను అంటే లింక్ రావాలంటే చెప్పాల్సిందే చాలా షార్ట్ గా చెప్పి కొద్ది విస్తృతంగా చెప్పుకోవచ్చు ఒక గంట ఒక్క రోజు ఎప్పుడైనా చెప్తాం ఓకే ధన్యవాదాలు మేడం మీకు శ్రమ ఇచ్చాము కానీ క్షమించండి చెప్పాలి విజ్ఞా జ్ఞానము అనేది అతిథి బోధ ఆచరణ ప్రచారణ అన్నారు అది ప్రతి ఒక్కరి బాధ్యత ముందు మనం చదవాలి తెలుసుకోవాలి మనం నేర్చుకున్నది మనం బోధించాలి అతిథి అంటే అధ్యయనం చేయడం బోధ అంటే పాఠం చెప్పడం టీచింగ్ బోధించడం ఆచరణ మనం ఆచరించాలి తర్వాత ప్రచారణ ప్రచారం చెయ్యాలి ఇప్పుడు ప్రచారం చాలా అవసరం మనకి ఈ కాలంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తోంది ఆ మెకాల విద్యా విధానం వల్ల బండబారిపోయిన బుత్తులకి కొంచెం మన ధర్మాన్ని మన గొప్పతనాన్ని మనం గ్రహించాలి మన జీవన శైలిలో మన జీవితం గడపాలి ఆ పాశ్చాత్య వ్యామోహాలు వదిలి మనదైన గురుకుల విద్యా విధానం రావాలని అవేర్నెస్ వస్తుంది అది వచ్చేలా చేయాలి దానికి అందరికీ సంస్కృతం రావాలి మన సనాతన ధర్మం యొక్క జ్ఞానం అది అందులో ఎసెన్స్ ఏముంది అన్నది తెలియాలి మన వేదాల్లో ఉపనిషత్తులో ధర్మశాస్త్రాల్లో వీటిలో ఏముందో తెలియాలి కనుక ఈ కోర్సులు చాలా మంచివి ఓకే ఉంటా ఓకే మంచి ఉండమండి అలాగే